సీతాపహరణం జరిగి సీతమ్మ తల్లిని లంకాపట్టణంలోకి తీసుకుని వెళ్ళి రాక్షసకాంతల మధ్య రక్షణతో ఆ తల్లిని అశోకవనానికి రావణాసురుడు చేర్చినటువంటి ఘట్టం దగ్గర నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. అక్కడ మారీచి సంహారం చేసినటువంటి రామచంద్రమూర్తి తిరిగి పంచవటికి వస్తున్నారు. పంచవటి నుంచి సీతమ్మ తల్లి చేత అధిక్షేపింపబడిన లక్ష్మణమూర్తి రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ అశోకవనంలో లంకాపట్టణంలో ఉన్న సందర్భం అదైతే రామలక్ష్మణుల మధ్య ఏర్పడినటువంటి సందర్భం గురించి ఇవాళ మహర్షి ప్రస్తావన చేస్తున్నారు. ఆయన అంటారు, తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వనోధగోమాయు నినాదస్య పృష్ఠత. రాముడు మారీచి సంహారం చేసి పంచవటి వైపు వస్తుండగా ఆయన మనసు ఆందోళనతో ఉంది. ఎందుకని అంటే, ఒకటి మారీచుడు తనని దూరంగా తీసుకెళ్ళడం, రెండవది ప్రాణాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో హా సీతా హా లక్ష్మణ అని రాముని గొంతుని అనుకరిస్తూ కేకలు వేయడం. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు కానీ అక్కడి నుంచి కదిలిపోతాడేమో, కదిలిపోతే ఏదో ఉపద్రవం వస్తుందని భయపడుతున్నాడు. భయపడుతూ పంచవటికి వెడుతున్నటువంటి రాముడు తస్య సంత్వరమాణస్య తొందర తొందరగా వెడుతున్నటువంటి రాముడు ద్రష్టుకామస్య మైథిలీం తొందరగా సీతని చూడాలనేటటువంటి త్వరతో ఉన్నటువంటి వాడు క్రూరస్వనోధగోమాయు వెనక నుంచి ఒక నక్క అరిచింది. నినాదస్య పృష్ఠత, నక్క అలా వెనక నుంచి పెద్ద కూత పెడితే అది దుశ్శకునం. శ్రీరామాయణాన్ని మీరు బహుభంగిమల చూడవలసి ఉంటుంది. శ్రీరామాయణం ఒక మధురమధురమైనటువంటి కావ్యం. అందుకే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని కదా. అందులో లేనటువంటి ధర్మం ఏమి ఉండదు, లేని శకుని అందులో లేనటువంటి విషయం ఏమీ ఉండదు. అది శకుని శాస్త్రం కూడా, జ్యోతిష శాస్త్రం కూడా. అందులో అనేక విషయాలు ప్రస్తావన చేయబడతాయి. కాబట్టి ఇప్పుడు ఒక శకునం గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే తాను సీతమ్మని చూడాలనేటటువంటి త్వరతో రాముడు బయలుదేరగానే వెనక నుంచి ఒక నక్క కూత వినపడిందో రాముడు ఆందోళన చెందాడు. ఇది దుశ్శకునం. కాబట్టి నేను ఏదో ప్రమాదకరమైనటువంటి వార్త వినవలసి ఉంటుంది, అశుభ సూచన నాకు కనపడుతోంది అని ఆందోళన చెందాడు. ఆయన ఇంకొంచెం ముందుకి వెళ్ళేసరికి జనస్థానం వైపుకి శంకతో కూడినటువంటి మనసు కలవాడై బయలుదేరిన సందర్భంలో తమ్ దీనమనసో దీనం అసేదుర్ మృగపక్షిణ సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుస్వరాన్. చాలా దీనమైనటువంటి మనసుతో బయలుదేరినటువంటి రాముడికి ఎడమ చేతి వైపు నుంచి పక్షులు మృగములు తిరుగుతూ ఆయన వంక చాలా దీనంగా చూస్తూ అరుపులు అరుస్తూ వెడుతున్నాయి. అలా తన ఎడమ చేతి వైపుగా వెడుతున్నటువంటి మృగములను పక్షులను చూసి ఇది వేరొక దుశ్శకునం. కాబట్టి ఖచ్చితంగా జనస్థానంలో ఏదో జరిగింది అని భయపడుతూ నడుస్తున్నాడు. ఈలోగా ఆ లక్ష్మణ మహాబలశాలి అయినటువంటి లక్ష్మణమూర్తి కానీ తొందరపడి ఆ పంచవటిలో ఉన్న సీతమ్మ తల్లి ఉన్న పర్ణశాలను విడిచిపెట్టి రాడు కదా అని భయపడుతున్నాడు. ఆయన బయలుదేరి వెడుతూ ఇంకొంచెం దూరంలో జనస్థానంలో ఆ పంచవటిని చేరుతున్నాడు అనుకునే సమయానికి యథావై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం వాస్యంతే శకునాశ్చాపి ప్రదీప్తాం అభితో దిశం. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మృగములు నక్కలు కాకులు మొదలైనటువంటివి అందున ప్రత్యేకించి నలుపు రంగు కలిగినటువంటి జంతువులు పక్షులన్నీ సూర్యుడికి అభిముఖంగా నిలబడి చాలా వ్యధతో కూడిన కంఠంతో అరుస్తున్నాయి. ఇవన్నీ కూడా దుర్నిమిత్తములే. ప్రారంభం మధ్యలో దగ్గరికి చేరేటప్పుడు అన్ని అశుభ సూచనలే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ప్రమాదకరమైన వార్త వింటాను అని భయపడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి రాముడికి లక్ష్మణమూర్తి ఎదురొచ్చారు. ఎదురొస్తే ఆయన ఉలిక్కి పడ్డాడు. లక్ష్మణుడు వచ్చేశాడు అంటే సీతమ్మ తల్లికి తప్పకుండా ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. తను ఏది శంకించాడో అది జరిగేటటువంటి అవకాశం ఉంది. నేను వెంటనే లక్ష్మణుణ్ణి పట్టుకుని అన్నాడు,
నేను నిన్ను సీతమ్మకి కాపలాగా ఉండమని ఆజ్ఞాపించి వచ్చాను కదా, నువ్వు ఎందుకు సీతమ్మని విడిచిపెట్టి వచ్చేసావు? నువ్వు ఇప్పుడు సీతమ్మని విడిచిపెట్టి వచ్చేసినటువంటి కారణం వల్ల సీతమ్మకి ఏదో ఉపద్రవం జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను వెళ్ళేసరికి పర్ణశాలలో సీతమ్మ లేకపోతే రాక్షసులు సీతమ్మని అపహరించినా, సీతమ్మ రాక్షసుల చేత భక్షింపబడినా, నేను ప్రాణములతో నిలవడం అనేటటువంటిది ఉండదు. పతిత్వం అమరాణాం వా పృథివ్యాశ్చాపి లక్ష్మణ తాం వినా తపనీయాభాం నీచ్ఛేయం నీచ్ఛేయం జనకాత్మజాం. తపనీయాభాం అంటారు, అంటే బంగారు రంగు కాంతి కలిగినటువంటి సీతమ్మ నా పక్కన లేకపోతే నాకు పతిత్వం అమరాణాం వా, నాకు దేవేంద్రలోకమే ఇచ్చిన లేదా పృథివిశ్చాపి లక్ష్మణ, ఈ పృథివ్యాశ్చాపి లక్ష్మణ, ఈ భూమండలాన్నంతటినీ నాకు ఇచ్చిన నాకు దాని వలన ఏ విధమైనటువంటి మనశ్శాంతి కానీ తృప్తి కానివి కలగవు. కచ్చి జీవతి వైదేహి ప్రాణై ప్రియతరామమ కచ్చిత్ ప్రవ్రాజనం సౌమ్య నమే విద్యా భవిష్యతి. నేను పర్ణశాలలో ప్రవేశించేసరికి సీతమ్మ జీవించి సంతోషంగా నాకు కనపడకపోతే నేను చేసినటువంటి ఈ వనవాసమంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. ఎందుకంటే ఏ ధర్మం కోసమని నేను ఇక్కడికి వచ్చానో ఆ ధర్మం కోసం వచ్చినటువంటి వాణ్ణి తదనంతరము నేను అనుష్ఠించవలసినటువంటి ధర్మమునకు ఎవరు నాకు ప్రాతిపదికయో, ఎవరు నా పక్కన జీవితాంతం నిలబడవలసి ఉంటుందో అటువంటి ధర్మ పత్నియే నా పక్క నుంచి తొలగిపోతే, ఆవిడ జీవితమే సంశయాత్మకమైతే, ఆవిడకి ప్రమాదము కలిగితే దానివలన నేను పొందేటటువంటి దుఃఖం ఇక వర్ణించడానికి శక్యమైనటువంటిదిగా ఉండదు. కాబట్టి సీతమ్మ కానీ కనపడకపోతే నా అరణ్యవాసమంతా నిరుపయోగం అయిపోతుంది. సర్వధాతు కృతం కష్టం సీతాం ఉత్సృజతామని ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరం. ఏదైనా చెప్పు కాని లక్ష్మణ, నేను నిన్ను ఒకసారి సీతమ్మకి కాపలాగా ఉండు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చి వచ్చిన తరువాత నువ్వు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యంలోకి రాకుండా ఉండవలసింది. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు రావడం వల్ల ఏదో ఉపద్రవం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అంటూ లక్ష్మణమూర్తితో కలిసి పర్ణశాలలోకి ప్రవేశించారు. తీరా పర్ణశాలలో ప్రవేశించి చూస్తే సీతమ్మ జాడలేదు. ఆ పర్ణశాలలో ఉన్నటువంటి గదులన్నీ చూశారు, బయటికి వచ్చారు. అక్కడ ఆవిడ తిరిగేటటువంటి ఆ పూల తోటలు మొదలైనటువంటివన్నీ గాలించారు. ఎక్కడా లక్ష్మణుడితో కలిసి వెతికినటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ కనపడలేదు. స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీరో విహారదేశాన్ అనురుచ్య కాంశ్చిత్ ఏతత్తదిత్యేవ నివాస భూమౌ ప్రహృష్ట రోమా వ్యదితో బభూవ. ఆమె కొరకు వెతకనటువంటి ప్రదేశం లేకుండా ఆ పర్ణశాలకి సమీపంలో ఉన్నటువంటి ఉపవనములను, ఉద్యానవనములను, మామిడి తోపుల్ని, వారు తిరిగేటటువంటి ప్రదేశాలని, పెంచుకున్నటువంటి పూల తోటలో, పర్ణశాలలో ఉన్న గదులు అన్నిటినీ గాలించిన ఆయనకి సీతమ్మ యొక్క జాడ కనపడలేదు. ఆయన ప్రశ్న వేశాడు, లక్ష్మణ నీకు నేను స్పష్టముగా ఆదేశించి వచ్చాను కదా, నువ్వు సీతమ్మని ఎందుకు విడిచిపెట్టి వచ్చావు? నువ్వు సీతమ్మని విడిచిపెట్టి రావడం వల్లే ఇంత ప్రమాదం జరిగింది. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఏదో కథాభాగంగా వినడం ఒక ఎత్తు, కథాభాగంగా కాకుండా ఇందులో నిక్షిప్తమైనటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకోవలసి ఉండడం ఒక ఎత్తు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదకరముగా ప్రజ్వలించేటటువంటి పదార్థం మీద ప్రజ్వలించకుండా మీరు ఒక కప్పు పెట్టి ఉంచారనుకోండి, అంటే నేను ఒక మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి ఒక మాట చెప్పాలి అంటే, ఒక్కొక్కసారి రాత్రి వేళ చేస్తారు అగ్నిహోత్రం వివాహంలో, అలా రాత్రి ఒక ప్రధాన హోమము అని చేస్తారు. ఆ అగ్నిహోత్రాన్ని మరునాడు కూడా ఆ హోమం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి అగ్నిహోత్ర సంరక్షణ కొరకు ఏం చేస్తారంటే, ఎవరినైనా కాపుదల పెట్టి అందరూ వెళ్ళిపోతే గబుక్కుని ఏదైనా గబుక్కు నీళ్ళవి పడి ఆరిపోతుంది అగ్ని. అందుకని ఆ అగ్ని అలా నిలబడడానికి ఉంచి పైకి లేవకుండా జ్వాల పైన ఏదైనా కప్పు పెట్టి ఉంచుతారు. ఇప్పుడు లోపల రాజుకుంటున్న దాని తలుక జ్వాల పైకి లేవదు.
లోపల లోపల ఏది మిగిలిపోయిందో మీకు తెలియదు, అంటుకుంటున్నది. ఏదో ఒక పెద్ద చెక్కో కర్రో మీరు పడేసింది అంటుకుంటూ ఉండొచ్చు. మీరు పైన కప్పు పెట్టకపోతే జ్వాల అకస్మాత్తుగా పైకి లేస్తుంది. మీరు బాగా జ్ఞాపకం మీరు బాగా పట్టుకోగలిగితే రామాయణంలో సీతమ్మ అనబడేటటువంటిది రామచంద్రమూర్తి యొక్క హృదయము అనేటటువంటి ఒక పెద్ద యజ్ఞగుండం మీద పెట్టబడినటువంటి ఆచ్ఛాదనం, ఒక కప్పు. ఈ కప్పులో పైన ఉంది కాబట్టి దాని లోపల ఎంత అగ్నిహోత్రం ఉన్నా అది పైకి రాదు. రాముడు చల్లగా ఉన్నట్లే కనపడతాడు, రాముడు ప్రశాంతంగా ఉంటాడు కూడా. ఎందుకుంటాడు అంటే పక్కన సీతమ్మ ఉన్నటువంటి కారణం. మీకు శాస్త్రంలో ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. ఏమా రహస్యం అంటే, సీతమ్మ తలుచుకుంటే రావణాసురుణ్ణి అక్కడ చంపలేదా? అక్కడ చంపగలదు. అటువంటి పనికి పురిగొల్పినటువంటి వారు కనుక లంకాపట్టణాన్ని నాశనం చెయ్యాలి అంటే చెయ్యలేరా? కాదు. అమ్మవారు ఏం చేస్తుంటుంది అని మనకి శాస్త్రం చెప్తుందంటే, తెల్లవారు లేస్తే పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తాను రుద్రాధ్యాయంలో, శివా రుద్రస్య భేషజీ, శివా లోకస్య భేషజీ. ఆమె లోకమునకు ఔషధమే, ఆమె రుద్రునకు ఔషధమే. ఔషధి అంటే స్త్రీలింగం. ఆమె రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి భర్తలో కోపాన్ని రగల్చి రుద్రుణ్ణి చేసి లోకాన్ని శిక్షింపచేస్తుంది. ఎప్పుడు? ధర్మ మార్గంలోకి తీసుకురావాలి అనుకుంటే. అదే తల్లి ఇంకా ఈయన కోపం పోగొట్టి లోకాన్ని రక్షిద్దామనుకుంటే రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రెండూ చెయ్యగలిగినటువంటి శక్తి అమ్మవారికే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు రాముని యొక్క శోకాగ్ని పైకి రాకుండా కప్పు కింద ఉంది పైన. ఈ కప్పు ఉన్న కారణం చేత రాముడు ఎంత శోకాన్నైనా సరే అస్సలు ఆయన్ని స్పృశించదు, ఆయన్ని ముట్టుకోదు. మీరు జాగ్రత్తగా గమనించండి, రాముడి శోకం అనేటటువంటి ప్రవాహానికి ఎక్కడ ఒడ్డు లేదు. అంత పెద్ద ప్రవాహం ప్రారంభమైంది. ఎందుకంటే రాజ్యం వస్తుంది అనుకుని వెళ్ళినటువంటి వాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకుండా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళమన్న దశరథ మహారాజు గారి ఆదేశం దగ్గర ప్రారంభమైన దుఃఖం, ఆ తరువాత వెంటనే తండ్రి గారి యొక్క మరణం, ఆ తరువాత వెంటనే సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పంచవటికి వచ్చేసేయడం. తీరా పంచవటికి వచ్చిన తర్వాత కరదూషణాదులతో వైరం, కరదూషణాదుల్ని సంహరించిన తర్వాత ప్రతి క్షణం భయమే, ఎట్నుంచి ఏ రాక్షసుడు వస్తాడో అని. జనస్థానం అంతా రాక్షసమయం రామాయణంలో. కాబట్టి ఏ క్షణంలో ఎవరొస్తారోనన్న భయం, ఎవరొస్తారోనన్న భయం ఇటువైపు నుంచి, తన వైపు నుంచి కాదు, సీతమ్మ వైపు నుంచి. ఆమె అమాయకురాలు, ఆమెని ఎత్తుకుపోతారో ఆమెని తినేస్తారో అని రాముడి భయం. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంతసేపు ఆయనలో ఉన్నటువంటి బాధ కోపంగా పైకి రాదు. ఆ కప్పు తీసేసారనుకోండి, మీరు తీసేస్తే అది రగులుకుంటుంది, రగులుకుని జ్వాల పైకి వస్తుంది. మీరు ఎలా చూడవలసి ఉంటుందంటే రామాయణంలో ఈ ఘట్టాన్ని, ఇదంతా రాజుకుంటున్నటువంటి మంట. ఈ శ్లోకాలు ఇవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నిప్పుని ఊది మంట చేస్తూ ఉంటే మంట రేగే ముందు ఎలా ఉంటుందో రాముని యొక్క స్థితి అలా ఉంటుంది. కానీ ఆయన ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు అంత పెద్ద జ్వాలగా లేడు. అందుకని ఉన్న విషయాన్ని మాట్లాడేటప్పుడు మాత్రం చాలా నైపుణ్యంతో, కౌశలంతో, బుద్ధిబలంతో, సమర్థతతో బాగా విచారణ చేసి నిర్ణయం చేస్తాడు. రాముడు మాట్లాడడం అంటే ఏదో కోపంలో కష్టంలో ఉన్నాడు కదా అని కోపంలో అలవోకగా లక్ష్మణుడితో మాట్లాడినట్టు ఉండదు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, విషయాన్ని చాలా బాగా విశ్లేషిస్తాడు. రాముడికి ఉన్నటువంటి ఆ విశ్లేషణ శక్తిని మీరు రామాయణంలో చూస్తే, మీరు ఎప్పుడైనా ఒక సమస్య అనేటటువంటి దాన్ని మీరు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ విశ్లేషణ శక్తి మీకు అలవాటు అవుతుంది, ఆ లెక్క కట్టడం అన్నది మీకు బాగా అలవాటు అవుతుంది. కాబట్టి చూడండి, ఆయన ఇప్పుడు లక్ష్మణుడితో అన్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి వచ్చాను కదా, నువ్వు సీతమ్మని ఎందుకు విడిచిపెట్టి వచ్చావు? ఇప్పటి వరకు లక్ష్మణుడు చెప్పలేదు, అన్నయ్య ఇంత శోకిస్తున్నా, సీతమ్మ కనపడకపోయినా, రాముడు వెత చెందుతున్నా,
ఆయనేం మాట్లాడలే, తొందరపడి గబుక్కుని వదిన గురించి మాట్లాడడం ఎందుకు అని. నువ్వు తప్పు చేశావు లక్ష్మణ, నువ్వు రాకుండా ఉండాల్సిందే అని ఒక మాట అన్నా కూడా ఊరుకున్నాడు. ఇప్పుడు సీతమ్మ ఎక్కడా కనపడకపోయేసరికి తను ఊహిస్తున్న ప్రమాదం ధృవపడిపోతుంది. ఇప్పుడు రాముడి దృష్టికోణంలో రెండు జరిగి ఉండాలి. ఒకటి, సీతమ్మ అపహరింపబడి ఉండాలి. రెండు, సీతమ్మ సంహరింపబడి ఉండాలి. సీతమ్మ సంహరింపబడితే శాశ్వత దుఃఖం, సీతమ్మ అపహరింపబడితే మళ్ళీ తిరిగి తెచ్చుకుని పక్కన పెట్టుకునేంతవరకు దుఃఖం. ఏదైనా దుఃఖంతో కూడుకున్నది. కాబట్టి ఎప్పుడైతే మనిషికి శోకము దుఃఖము ప్రారంభమయ్యాయో అది కొంతసేపు ఆ నిగ్రహం ఉంటుంది. ఆ తరువాత దానికి కారకుడు అని ఎవరనిపిస్తారో ఆయన్ని నిలదీసి ప్రశ్నించడం అనేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి రాముడు కూడా దానికి అతీతుడు కాడు. ఎందుకు అతీతుడు కాడు అని నేను అంటున్నానంటే, ఆయన దానికి అతీతుడు అన్న మాట మీరు అనగలిగారనుకోండి, శ్రీరామాయణం నరుడి కథ కాదు, వెంటనే కాదంతేది. రాముడు కూడా ఆ సమయంలో ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు. అందుకే రామాయణం ఇప్పుడు ఒక మనుష్యుడి కథే, కానీ అంత పెద్ద వైక్లభ్యంలో కూడా రాముడు ఎలా ఊంచుకుంటాడు అన్నది మీరు చూస్తే అది మీకు జీవితంలో మాత్రం ఒక పెద్ద భిక్ష పెట్టేస్తుంది. అది అసలు రామాయణంలోంచి మీరు గ్రహించవలసినటువంటి సారాంశం ఏమైనా ఉంటే అది ఓ ఇటువంటి కీలక ఘట్టాల్లోనే ఉంటుంది. మీకేమీ రామాయణం తెలియదు అనుకుని కాసేపు వినండి, అంటే నాకు తెలుసండి సీతమ్మని ఎత్తుకుపోయారని చెప్పేసి రావణాసురుడు ఎత్తుకుపోయాడని మాకు తెలుసు అని కాదు. ఇప్పుడు రాముడు ఈ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తాడు అన్న దాన్ని మీకేమీ తెలియని వాళ్ళల్లా ఒకసారి లెక్క కట్టి వినండి. ఇప్పుడు లక్ష్మణుణ్ణి నిలదీసి ప్రశ్న వేశాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అరణ్యానికి, సీతమ్మని ఎందుకు వదిలిపెట్టి వచ్చావు? ఇప్పుడు లక్ష్మణుడు అసత్యం చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. జరిగినటువంటి సంఘటన ఏది ఉందో దాన్ని యథార్థంగా చెప్పాడు. యథార్థంగా చెప్తే, యథార్థంగా చెప్పడం అంటే జరిగిన సంఘటన మీకు తెలుసు, నేను ఒకటికి 10 మార్లు చెప్పక్కర్లేదు. హా సీతా హా లక్ష్మణ అన్న కేకలు విన్నటువంటి సీతమ్మ తల్లి క్రుద్ధురాలైంది. నేను వెళ్ళకపోతే చాలా కోపాన్ని పొందినటువంటిది. కోపం పొందే కదండి ఆ మాట అంది, కోపం లేకుండా మాత్రం అనలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు లక్ష్మణుని నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది, నువ్వు నా కోసం వచ్చావని ఇప్పుడు అనలేదు ఆవిడ. ఆవిడ భర్త యొక్క కేకలు విన్నటువంటి బాధలోంచి జనించినటువంటి క్రోధంలో ఆవిడ ఆ మాట అందంతే. కాబట్టి అమ్మ కోపంలో ఉంది. లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, సీతమ్మని అంచనా వేయడంలో ఆయన పొరపాటు పడలేదు. వదిన నన్ను ఎంత మాట అందో తెలుసా? అంత మాట అంది, ఇంకా సిగ్గులేక నేను కాబట్టి ఇక్కడ ఉన్నాను అనలేదు ఆయన. అంత కష్టంలో ఏ స్త్రీ అయినా ఆ మాట అంటుంది. కాబట్టి వెళ్ళమని నన్నంది, నువ్వు గొప్పవాడివని నాకు తెలుసు, నిన్ను 3 లోకములు కూడా ఎదిరించలేవని నాకు తెలుసు, అందుకని నేను వెళ్ళనన్నాను. కానీ స్త్రీ సహజమైనటువంటి దుఃఖంతో ఆమె నీకు ప్రమాదం వాటిల్లినప్పుడు నేను కదలటం లేదనేటటువంటి బాధలోంచి ఉత్పన్నమైనటువంటి మాట ఒకటి నోటి వెంట జారిపోయింది. నువ్వు నా కొరకే వచ్చావు, అందుకే అన్నగారికి ఆపద వస్తే నువ్వు వెళ్ళటం లేదు, లేదా ప్రయుక్తో భరతేనవా, నువ్వు భరతుని చేత పంపబడి ఉండి ఉండాలి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడం కోసమని, అవకాశం చూసి మీ అన్నగారిని మట్టు పెట్టడానికి నాతో వచ్చావు. ఈ మాటలు విన్న నేను చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను, లేదా నేను కూడా ఆ మాటలకి కోపాన్ని చెందాను. మీరు ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి, లక్ష్మణుడికి కూడా కోపం వచ్చి ఉండాలి, లక్ష్మణుడు కూడా బాధపడి ఉండాలి కదా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళడం. రామాయణం మనస్తత్వ శాస్త్రం. నేను అందుకే మీతో తరచు మనవి చేస్తుంటాను, ఒక రామాయణాన్ని ఇప్పుడు ఒక్క కోణంలో వినే ప్రయత్నం చేయకండి. లక్ష్మణుడికి కోపమన్నా వచ్చి ఉండాలి, లక్ష్మణుడికి బాధన్నా కలిగి ఉండాలి. బాధ కలిగింది అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? పడరాని మాట పడ్డాను అన్న ఉద్దేశ్యం ఉండాలి. పడరాని మాట పడ్డాను అంటే ఆవిడ స్వస్థతతో ఉండి ఆరోపణ చేసిందా, స్వస్థతలో లేని స్థితిలో ఆరోపణ చేసిందా? స్వస్థత లేని స్థితిలో ఆరోపణ చేసింది అని తనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేయవలసి ఉంటుంది? కొద్దిగా ఉదారుడై ప్రవర్తించవలసి ఉంటుంది. వదిన ఈ కష్టంలో అలా అనడం చాలా సామాన్యం, కానీ నేను వెళ్ళిపోతే ఏదైనా ఉపద్రవం జరిగితే, ఆ
అప్పుడు వదిన పరిస్థితి దారుణం, అన్నయ్య పరిస్థితి దారుణం. నేనిప్పుడు కోపం తెచ్చుకుంటే, నేనిప్పుడు శోకాన్ని పొంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా మనసు మీద దీని ప్రభావం ఏ వికారాన్ని చూపించినా, క్రోధమైనా శోకమైనా ఏ వికారం నా మనసు మీద పడ్డా దాని వల్ల వచ్చేటటువంటి నా కదలిక అనేక కదలికలకు దారితీస్తుంది, చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నేను ఒక్క 10 నిమిషములు ఓర్పు పట్టవలసి ఉంటుంది అని లక్ష్మణుడు ఆలోచించుంటే రామకథ ఎలా ఉండుండేది? రాముడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎంత సునిశ్చితంగా సమస్యని పరిశీలించి అడుగుతాడో చూడండి. ఆయన అన్నాడు, జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివారణే అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిస్పృతో భవాన్. లక్ష్మణ, నీకు నా సమర్థత తెలుసు, అందులో నాకు కూడా అనుమానం లేదు. 3 లోకములు వచ్చి ఎదురుగుండా నిలబడినా నన్ను నిర్జించలేవు, నాకు అంతటి పరాక్రమం ఉంది, అంతటి వీర్యం ఉందన్న విషయం నీకు తెలుసు. ఈ విషయం నీకు తెలుసు కాబట్టి నేను తిరిగి వచ్చేస్తానని కూడా నీకు తెలుసు. నేను తిరిగి వచ్చేస్తానన్న విషయము నీకు తెలుసు. నిస్పృహతో అంటే బాధతో, నీకే విషయం తెలుసో ఆ విషయం తనకీ తెలుసున్నా స్త్రీ సహజమైనటువంటి చాపల్యం చేత, బాధ చేత సీతమ్మ అన్నదన్న విషయము నీకు తెలుసు. రెండూ తెలుసున్నవాడికి బాధ్యత ఏమిటి? అన్నయ్య తప్పకుండా వచ్చేస్తాడు అన్నవాడివి నువ్వు రాకూడదు, నువ్వు వచ్చేసావు అంటే నీ మనసు ఒక వికారం అనకు లోనైంది కాబట్టి నీకో శోకం కలిగింది, నీకో బాధ కలిగింది, నీకో కోపం కలిగింది, నువ్వు నీ బాధ్యతను విడిచిపెట్టావు. కానీ దానికి అనుభవం ఎవరిది? నాది. తప్పిపోయింది నా భార్య. ఇప్పుడు నా భార్యే కనపడకపోతే రాక్షసులు భక్షించేస్తే నేను ఇంకెందుకు, నేను జీవించడం ఎందుకు? ఇక నాకు ఈ శరీరంతో పనేమీ లేదు, నేను ఈ శరీరమే విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. మనసు మీద కలగకూడని వికారం కలుగుతోంది అనుకోండి, మీరు ఆ వికారము యొక్క పరిణామమును పరిశీలించడం మీకు చేత కాకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. అసలు లోకంలో సుఖదుఖములు అన్నవిని మనిషి యొక్క వ్యక్తిత్వము శీల సంపద అన్నవి ఎక్కడుంటాయంటే తన మనసుకి కలుగుతున్నటువంటి వికారాన్ని పరిశీలనం చేసి దాన్ని నిగ్రహించాలా, లేకపోతే ఇప్పుడు ఈ వికారం ఇది పొందింది కాబట్టి ఒక మాట మనం అనొచ్చా, ఆ మాట అంటే ఎన్ని మాటలు అనాలి, ఎంత వ్యగ్రతతో అనాలి, ఎంత కోపంతో అనాలి, లేకపోతే ఎంత అనకుండా ఉండొచ్చు, ఈ వికారానికి నేను లోన్ అవ్వచ్చా అవ్వకూడదా, లేకపోతే ఇప్పుడు నువ్వు అటువంటివన్నీ నాకు ప్రబోధం చెయ్యక్కర్లేదు, కాసేపు అలా ఉండు అని నా కర్తవ్యతానిష్టతో నేను నిలబడడమా, మీరు మీ మనసుకి లొంగడమా, మీ మనసుని మీరు నియంత్రించడమా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుందంటే బయట జరిగేటటువంటి విషయముల యొక్క ప్రభావాన్ని తీసుకుని ఎప్పుడూ కూడా మీ వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి ఎదురుట నిలబెట్టి తీర్పులు ఇస్తూ ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. ఏంటండి కోటేశ్వరారా రామాయణం చెప్పడం అన్నారు అనుకోండి, వెంటనే ఎంత మాట అన్నాడు నన్ను, ఏమిటా రామాయణం చెప్పడం అనేసాడు అంత చులకనగా. ఆయన చెప్తే తెలిసొస్తుంది అందులో కష్టం ఏమిటో, ఆయనకేం తెలుస్తుంది ఆ బాధ అని మెల్లిమెల్లిగా అందులో సమిధలు వేస్తుంది. వేసి నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత కష్టపడుతున్నవాడివి, ఆయనకేం తెలిసి నేను అంత మాట అన్నాడు అంటుంది. అప్పుడు మీరు పరిశీలించి, ఓ అంత వికారం చెందుతున్నవే, ఈ వికారం పెరిగిపోతే కోపం వస్తుంది. ఇంకొకటి కూడా ఆలోచించు, ఒకవేళ ఆయన నీకన్నా మహాప్రాజ్ఞుడై ఉండొచ్చు, అయ్యో రామాయణాన్ని నేను ఎంత బాగా చెప్పలేకపోతున్నారన్న బాధతో ఏమిటండా చెప్పడం అన్నారేమో, కాబట్టి నేను ఒకవేళ చెప్పిన దాంట్లో ఏదైనా సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో, ఒకసారి విచారణ చేద్దాం, ఇంటికి వెళ్ళి చూద్దాం, లేకపోతే వారిని అడుగుదాం, ఏ ఎక్కడ నేను సరిగ్గా చెప్పలేకపోయాను, మీ మనసు ఎక్కడ తృప్తి చెందలేదు అడుగుదాం. ఒకవేళ ఆయనే సరిగా ఆలోచించి ఉండి ఉండకపోతే, అలా కాదు మీరు కూడా చక్కగా చదవండి అని ఒక మాట చెప్దాం అని మీరు అన్నారనుకోండి, ఊరుకుంటుంది. లేకపోతే అది ఏం చేస్తుందో తెలుసా అండి, రెచ్చగొడుతుంది మిమ్మల్ని. ఆ రెచ్చగొట్టేటటువంటి మనస్సు, అది పొందేటటువంటి వికారములకు మీరు సాక్షిగా నిలబడాలి. దాని మీద నిలబడి మీరు దాన్ని అదుపు చేయాలి. మీరు దాన్ని అదుపు చేయలేదనుకోండి, అది మిమ్మల్ని తనిష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతుంది. తన మనస్సుని, తన మనసుకి తాను సాక్షి కావాలి కొన్ని కొన్ని సందర్భాల్లో.
కనీసం కొన్ని కొన్ని సందర్భాల్లో. లేకపోతే ఏమవుతుందో తెలుసండి, అది ఆడిందే ఆట, అది పాడిందే పాట కింద ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద ప్రశ్న అండి ఈ శ్లోకం. నీకు నేను సమర్థుడనని తెలుసు, ఉదిన కోపంలో మాట్లాడిందని తెలుసు, మరి నువ్వు ఎందుకు వచ్చేసినట్టు అని అడిగాడు. ఏది జవాబు లక్ష్మణుడి దగ్గర? ఒక ప్రశ్న వెయ్యడం అంటే రాముడు ప్రశ్న వేస్తే అలా ఉంటుంది. ఇన్ని చెప్పాడు లక్ష్మణుడు, ఏమైనా నిలబడతాయా? ఇప్పుడు ఉదిన గారు లక్ష్మణుని అనకూడదని మీరు అంటారా? ఉదిన గారు ఆ పరిస్థితిలో అలా అనడం సహజమే, తప్పు లేదని మీరంటారా? తప్పు లేదనే అనవలసి ఉంటుందంతే. కాబట్టి ఆయన అన్నాడు, నహితే పరితుష్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీం క్రుద్ధాయాః పరుషం శ్రుత్వా స్త్రియాశ్చత్తం ఇహాగతః. లక్ష్మణుడి నుంచి ఆయన వేసిన ప్రశ్నకి వెంటనే జవాబేం లేదు. ఆయన వెంటనే అన్నాడు, నహితే పరితుష్యామి, నేను సంతోషించట్లేదు నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన పట్ల. నువ్వు ఇలా ప్రవర్తించకుండా ఉండి ఉండవలసింది, ఆ ఒక్క మాట చాలు. పెద్దలైనటువంటి వారు మాట్లాడితే మిమ్మల్ని తిట్టక్కర్లేదు, మిమ్మల్ని కొట్టక్కర్లేదు, మీరు అలా ఉండకుండా ఉండవలసింది, మీరు అలా ప్రవర్తించకూడదు అని ఒక్క మాట అన్నారనుకోండి చాలు. అంటే మీరు అక్కడ ఆ స్థానాన్ని ఆ విషయంలో వదులుకుని కిందకి జారారనే గుర్తు. కాబట్టి రాముడు అంటున్నాడు, నహితే పరితుష్యామి, నేను నీ విషయంలో సంతోషించట్లేదు ఈ విషయంలోనూ. త్యక్త్వా యద్యాసి మైథిలీం, మైథిలిని విడిచిపెట్టి నువ్వు వచ్చావు. కృత్థాయాః పరుషం శ్రుత్వా స్త్రియాశ్చత్వం ధ్యాగతః, ఆమె కోపంతో ఈ మాట అంది అన్న విషయం తెలిసి కూడా ఒంటరిగా వదిలేసి వచ్చేసావు. సర్వదా తపనీతంతే సీతాయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నో నాకరోహ శాసనం మమ, తీర్పు చెప్పాడు. ఇప్పుడు ఇది ఒక రాజు తీర్పు చెప్పడం అంటే, అంటే ఆయన ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడా లేదా కాదు, తీర్పు చెప్పేటప్పుడు ఎందుకు తాను అవతల వాడిది తప్పంటున్నాడో చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడయి ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన ఏం దానికి శిక్ష ఏం వేయట్లేదు. కానీ ఇలా చేసి ఉండి ఉండకుండా, నేను ఇలా చేసి చెయ్యకుండా ఉంటే నా అమ్మగారి జీవితం ఇంకొకలా ఉండేది. ఇది చాలదండి బాధపడడానికి లక్ష్మణుడికి. ఎంత బాధగా ఉంటుందో ఆ విషయం ఆ కోణంలో ఇంకా ఆలోచించినప్పుడల్లా, రాముడు ఏడిచినప్పుడల్లా, ఈ ఏడుపుకి నేనే బాధ్యత అన్నది ఒకటి కదుపుతూ ఉంటుందా లేదా లక్ష్మణుణ్ణి? ఆయన అన్నాడు, క్రోధస్య వశమాపన్నో, నీవు క్రోధమునకు వశుడవైపోయావు. క్రోధమును నువ్వు నియంత్రించగలిగి ఉంటే, వదినలా అంటే నేను వెంటనే కోపడిపోవడం ఎందుకు? వదిన కన్నతల్లి లాంటిది కోపంలో ఉంది, ఇవాళ మా అమ్మ ఆ మాట అంది, మా అమ్మ ఆ మాట అన్నంత మాత్రం చేత కాశ్యపాగి రామచంద్రమూర్తి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఎక్కడో ఎవరో కుట్ర చేసిన వాళ్ళని బయట పెట్టి పట్టుకుంటే ఆ వదినే అంటుంది, లక్ష్మణ నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో నుసుమా, ఎంత పెద్ద మాట అన్నానయ్యా నిన్ను పుత్రులు లాంటి వాణ్ణి అంటుంది వదిన. కాబట్టి ఇప్పుడు కోపంలో ఉంది, సరే ఊరుకుందాం అని ఒక్క మాట అనగలిగి ఉంటే అని అనుకుని ఉండి ఉంటే సీతమ్మని ఒంటరిదాన్ని వదిలేవాడివి కావు. అలా అనుకోలేదు, క్రోధమునకు వశుడవైపోయావు. అంటే ఆవిడ మాట అంది, నువ్వు దానికి కోపం చెందావు, ఆవిడ కోపం ఎంత అర్థం లేకుండా ఉందని నువ్వు అంటున్నావో నిన్ను మాట అనడంలో, నువ్వు వదిలి రావడం కూడా అంతే అర్థరహితం కదా. ఇప్పుడు ఆవిడికి కోపం వచ్చి ఆవిడంది, నీకు కోపం వచ్చి నువ్వు వదిలేసావు, మీ ఇద్దరి కోపాలు బాగానే ఉన్నాయి, పరిణామం ఏమిటి దానికి? నాకరోహ శాసనం మమ, నీ చెప్పిన మాట నువ్వు వినలేదు. నీకు నేను ఓ మాట చెప్పాను, సీతమ్మని వదిలిపెట్టద్దు అని చెప్పాను, వదిలిపెట్టేశావా లేదా? అంతవరకే ఎందుకు వదిలిపెట్టేశావు? క్రోధస్య వశమాపన్నో, క్రోధమునకు వశమై వదిలిపెట్టావు. కాబట్టి ఇప్పుడు కష్టం ఎవరిది? నాది. ఇప్పుడు ఇక మాట్లాడితే చాలా దారుణంగా మాట్లాడతాడు రాముడు. దారుణంగా మాట్లాడడం అంటే ఏం తిట్టడండి, నేను దండకారణ్యానికి ధర్మం కోసం వచ్చేసాను లక్ష్మణ, నాన్నగారి మాట నిలబెట్టడం కోసం వచ్చాను, ఇప్పుడు నేను సీతమ్మ కనపడకపోతే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. ఎందుకో తెలుసా? సీతమ్మ లేకపోతే నేను బతకలేను, నేను సీతమ్మ లేక బతకకుండా చనిపోతే నేను పైలోకాలకు వెడతాను,
వెడితే దశరథుడు కనపడతాడు. నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నాను కదా, 14 ఏళ్ళు పూర్తవ్వకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చేసావు అని అడుగుతాడు. నేనేం చెప్పను అని అడిగాడు. నేనేం చెప్పను. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అంటే నెగడు రగులుకుంటోంది. అంటే సీతమ్మ లేకపోతే అసలు రాముడు బ్రతకలేడు. అంటే సీతమ్మ ఉంటే బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? ఎన్ని కష్టాలున్నా బ్రతుకుతాడు. ఎన్ని కష్టాలున్నా బ్రతుకుతాడంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాముడు మరిచిపోయేటట్టు ఎవరు చేయగలరు? సీతమ్మ చేయగలరు. అది ఆవిడ భార్యాస్థానంలో పొందినటువంటి గౌరవం, ఆవిడ సంపాదించుకున్నటువంటి గౌరవం. అంటే ఒక భార్య ఎంత కష్టంలో ఉన్నటువంటి భర్త అయినా సరే శాంతిగా సుఖంగా సంతోషంగా ఉండగలిగేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది? లోకంలో భార్యకొక్కదానికే ఉన్నది. ఆ స్థానంలో ఎవ్వరూ అలా ఉంచలేరు. అందుకే పురుషుడు పుట్టగానే మొట్టమొదట తను ఎవరిని చూస్తాడంటే తల్లిని. తర్వాత తల్లి చెప్తుంది ఈయన నీ తండ్రి అని చెప్తుంది. ఆయన్ని తండ్రి అని గౌరవిస్తాడు. వీళ్ళు నీకు ముందు పుట్టారు, వీళ్ళు తర్వాత పుడుతున్నారు, వాళ్ళతో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని అనుబంధం పొందుతాడు. ఇంతమంది ఉన్నా ఎవ్వరితోనూ ఒక మాట అండవు. నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న తాడు, ఈ మాట ఒక్క భార్యతోనే అంటాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంటే బద్నామి శుభగే తమ్ జీవ శరదాం శతం. నువ్వు 100 ఏళ్ళు జీవించి ఉండు, నేనున్నానని గుర్తే ఉంటో తెలుసా? ఆయన ఈ మధ్య కనపట్టలేదు. ఏమిటండి అసలు ఉన్నారా అని అడగరు. ఆవిడ మెళ్ళలో మంగళసూత్రం ఉంటే ఆయన ఉన్నట్లే గుర్తు. ఒక తాడుకి అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే న్యాసము పురుషుడు. అందుకని ఆవిడ సర్వమంగళాదేవత, అది మంగళసూత్రము అయ్యాయి. భార్య కూడా అంత గౌరవంగానూ చూస్తుంది ఆ మంగళసూత్రాన్ని. ఇది నా మెడలో ఉండాలని కోరుకుంటుంది ఎప్పుడు. అందుకే లేవగానే పక్కనే పడుకున్న భర్తకి కాదు నమస్కారం. ఇవాళ పక్కన పడుకున్నటువంటి భర్త ఎప్పటికీ నాకు ఇలాగే కనపడుతూ ఒకనాడు నేను ఆయన చేతులలో ప్రాణం విడిచిపెట్టాలి తప్ప అంతకన్నా రెండో స్థితిని నేను చూడకూడదు. అందుకని ముందు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. ఆ సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహం తమ యందు ఉండాలని. కాబట్టి లక్ష్మణ నా యందు నే నాకు ఆమె భార్య అన్నమాట కాదు, ఆమె నా యొక్క భార్యగా సంపాదించుకున్న స్థానము యొక్క స్థితి లెక్క కట్టడానికి వీలు లేనిది. ఒక భార్య గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ భార్యాస్థానం ఖాళీ అయితే భర్త ఎంత ఆరోగ్యవంతుడు పడిపోతాడు కూడా. ఒక్కొక్కసారి పడిపోవడం అంటే శరీరం వదిలిపెట్టేస్తాడు. శ్యామశాస్త్రి గారని మహానుభావుడు, అంత పొడగరి మనిషి, పంచ కట్టుకుని రాజవీధుల్లో నడిచి వెడుతుంటే రామచంద్రమూర్తిని చూసినట్టు చూసేవారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆయన్ని. అటువంటి వాడు భార్య మరణిస్తే ఆవిడ 11వ రోజు వచ్చే లోపల ఆయన కూడా శరీరం వదిలిపెట్టేశారు. అంటే ఆ భార్య స్థానం అలా ఉంటుంది ఒక్కొక్కరికి. ఆ స్థానం మనసులో ఆమె ఉన్నది చాలు, ఎంత కష్టాన్ని ఎంత శోకాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ శాంతి స్థానంగా కూర్చుంటుంది. ఇలా శాంతి స్థానంగా భార్య ఉండడం ఆవిడ గొప్పతనానికి నిదర్శనం. అది ఎంత అగ్నిహోత్రం కానివ్వండి, భర్త ఎంత కష్టంలోనివ్వండి, ఎంత కోపంలో ఉండనివ్వండి, ఆ నెగడు చల్లార్చగలిగినటువంటి శక్తి భార్యకొక్కదానికే ఉంది. రామాయణంలో ఇన్ని కష్టాలలో ఉన్నటువంటి రాముడు ఎప్పుడూ నేను చచ్చిపోతానన్న మాట అనలేదు. ఇవాళ సీతమ్మ కనపడలేదు, ఇంకాను ఆవిడ చనిపోయిందో రాక్షసులు అపహరించారో నిర్ధారణ కాలేదు, కానీ ఆయన నేను చచ్చిపోతానంటున్నాడు, నేను ఉండలేనంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటానంట లేదు. సీతమ్మ కనపడకపోతే నేను ఉండను, నేను ఉంటానన్న మాట అసత్యం. సీతమ్మకి బదులు 3 లోకములు ఇస్తానన్నా నాకు అక్కర్లేదు. అంటే మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చి నేనేదో రాజరికం చేస్తాననేటటువంటిది శుద్ధ అబద్ధం. ఇక నేను తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను రాజుగా కూర్చోవడము అంటే సీతారాముడిగా కూర్చోవడమే తప్ప సీతమ్మ అసలు లేదు అన్న తర్వాత నాకిక ఈ లోకంతో సంబంధం లేదు. నా శరీరములోంచి ప్రాణములు ఉద్గమిస్తాయి, వెళ్ళిపోతాయి. అంటే ఆవిడ
ఎటువంటి స్థానాన్ని భర్త యొక్క హృదయంలో సంపాదించుకోగలిగిందో. అందుకు కదండి సీతారాములు ఎన్నాళ్ళు పక్క పక్కన ఉన్నారు అని చూడరు. శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ అన్న శ్లోకాన్ని ఎందుకు రాస్తారు? సీతారాముల్లా బతకండి అని ఎందుకంటారు? భార్యాస్థానంలో అంత గొప్పతనాన్ని ఆవిడ పొందాలి, భర్తృస్థానంలో ఆయన అంత గొప్పతనాన్ని భార్య దగ్గర తాను పొందాలి. మూడు లోకములు తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టినా సరే రాముడి కాలి గోటికి పనికిరావని ఆవిడ అంటుంది. ఆవిడికి భర్త పట్ల ఉన్న గౌరవం అటువంటిది, ఆవిడ పాతివ్రత్యం అటువంటిది, భార్య మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి రాముడు చెప్పే శ్లోకాల యొక్క అద్దంలోంచి మీరు చూడవలసి ఉంటుంది. అలా చూసినప్పుడు దాంపత్యం అంటే ఏమిటో అవగాహన కలుగుతుంది మీకు. దాంపత్యం అంటే ఏమిటో అవగాహన కలిగిన తరువాత మనసులు కలవడం, ఒకరి శాంతికి ఒకరు స్థానం కావడం ఎంత గొప్పదో అర్థమైతే అసలు ఆ దాంపత్యం అన్న మాటే ఒక అనిర్వచనీయమైనటువంటి మాధుర్యానికి మారుపేరుగా నిలబడుతుంది. అది లేకపోతే పశ్చిమ దేశాల సంస్కృతిలా ఉంటుంది. ఇవాళ పెళ్లి చేసుకోవడం, మూడు రోజులు పోయిన తర్వాత విడాకులు ఇచ్చేయడం, అది ఏ కారణానికి పెళ్లి చేసుకుంటారో ఏ కారణానికి విడిపోతారో వాళ్ళకే తెలియదు. కానీ సనాతన ధర్మంలో అలా ఉండదు. వివాహం అంటే సనాతన ధర్మంలో వివాహం అంటే ఇద్దరు ఒక్కటైపోవడం కిందే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాముడు లక్ష్మణమూర్తితో ఈ మాట అని ఇద్దరం కలిసి అన్నిటినీ వెతుకుదాం, ఇక్కడే ఉంటుంది సీతమ్మ ఎక్కడో, ఆమెకి బాగా తామర పూలతో కూడినటువంటి సరోవరములలో స్నానం చెయ్యడం ఆవిడికి మిక్కిలి ప్రీతి పాత్రం. కాబట్టి స్నానమునకు వెళ్ళి ఉండవచ్చు, లేకపోతే ఈ పర్ణశాలలోనే ఆవిడ ఏదైనా ఇతరమైనటువంటి గదులలో ఉండవచ్చు, ఆవిడికి ఇష్టమైనటువంటి ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా ఏ పువ్వుల వనంలోనూ ఉండవచ్చు, లేకపోతే అసలు రామచంద్రమూర్తి నేను కనపడకపోతే ఏం చేస్తారో చూద్దామని పరిహాసానికి దాక్కుని ఉండవచ్చు. అందుకని అన్నయ్య అంత తీవ్రంగా ఖేదపడకు, వెతుకుదామంటే ఇద్దరూ కలిసి వెతకడం ప్రారంభం చేశారు. ఈ వెతకడం అనేటటువంటిది ఎలా ఉందిట, వృక్షాద్వృక్షం ప్రధావన్ వృక్షాద్వృక్షం ప్రధావంస గిరిశ్చాంద్రిం నదాం నదీం బభూవ విలపన్ రామ శోకార్ణవ పరిప్లుత. నదీ దగ్గరికి నదము దగ్గరికి పరిగెడుతున్నాడు, చెట్టుకి చెట్టుకి మధ్యలో ఎక్కడైనా చోటు ఉంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి పరిగెత్తి అడుగుతున్నాడు, పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇప్పుడు ఇలా అడుగుతూ ఉండడంలో ఆయన అసలు శోకమనేటటువంటి సముద్రమునందు పడి కొట్టుకుపోతున్న వాళ్లే ఉన్నాడు. అటు వేపు ఈతుంటాడంటే అటు భూముందా అని మీరు అడిగారు అనుకోండి, దానికి అర్థమేమి ఉండదు. అటు ఏం భూముందని ఆయనకి ఏం తెలియదు, ఆయన ఈతుంటాడు అంతే. ఒకవేళ అలా ఈదుతూ ఉండగా అటువైపే పెద్ద చాప ఒకటి ఉండి ఈయన్ని తినేటటువంటి భయంకరమైన తిమింగలం ఉందనుకోండి, అదేమిటంటే ఒడ్డుకెళ్ళవలసిన వాడు అటు వెళ్తున్నాడని మీరు అన్నారు అనుకోండి, మీకు తెలుసు ఆయన తెలియదు అది, ఆయన ఎందుకు ఈతున్నాడో ఆయనకే తెలియదు. ఒకవేళ ఒడ్డుకెళ్ళవలసిన వాడు సముద్ర మధ్యంలోకి ఈతున్నా ఈదేస్తాడు అంతే. అప్పుడు అంటే తన మీద తనకి నియంత్రణ పోతుంది, పోతూ శోకమనేటటువంటి సముద్రంలోకి కూరుకుపోతున్నాడు. సీతమ్మ కనపడటం లేదు, ఏమైపోయిందో చనిపోయిందో తినేశారో చంపేశారో, ఇది మనసులో ఈ ఖేదం అనేటటువంటిది ఎలా పెరిగిపోతుందో తెలుసా అండి. శ్రీరామాయణంలో మీరు ఆ సర్గలో చూడాలి, ఆయన చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతాయి ఆయనకి. సీతమ్మకి అసలే భయం ఎక్కువ, రాక్షసులు వచ్చి మీద పడ్డారేమో, మీద పడ్డప్పుడు ఆవిడ ఇంకెంత భయపడిపోయిందో, ఆ భయపడిపోతున్నటువంటి సీతమ్మ చేతులు వాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ రెక్కలు విరిచేసి ఆవిడ కంఠాన్ని నులిమేస్తుంటే, ఆ కోమలమైన కంఠం నలిగిపోతుంటే, ఆవిడ ముక్కులోంచి నోట్లోంచి నెత్తురు కారుతుంటే రాక్షసులు జుర్రుకున్నారేమో, భర్తనయ్యుండి నేను పక్కన లేక సీతమ్మ ఎంత బాధపడిపోయిందో, ఇప్పుడు లోపల బాధ, ఈ బాధ చేత ఎక్కడ వెతుకుతున్నాను నేను, ఎక్కడికెడుతున్నాను అన్నదానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో కూడిన వెతకడం ఏమి ఉండదు. లోపల శోకం తన్నుకొచ్చేస్తోంది. రావడంలో వృక్షాద్వృక్షం ప్రధావంస గిరిశ్చాంద్రిం నదాం నదీం బభూవ విలపన్ రామ శోకార్ణవ పరిప్లుత. ఆ పర్వతాలు నదులు నదములు ఆ వృక్షములు చెట్లు దీన్ని అడగడం దీన్ని అడగకపోవడం అనేది లేదు, ఇంకా కనపడ్డం వాటిని అన్నింటినీ అడిగేస్తున్నాడు. ఆయన దృష్టిలో ఎలా ఉందో తెలుసా అండి, అసలు ఆ
దృష్టికోణంలో రాముడు అడిగినటువంటి తీరుకి మీరు తెల్లబోతారు. నేను ఒకటి రెండు ఉదాహరణలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక వనస్పతి వృక్షం దగ్గరికి వెళ్ళాడు. వనస్పతి వృక్షం బాగా ఎత్తుగా పెరిగి ఉంటుంది. అది పువ్వు పుయ్యదు అని లోకంలో ఒక నానుడి, అది పువ్వు పుయ్యకుండా ఫలిస్తుంది అని. కానీ ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట అంటున్నాడు, కకుభ కకుభోరూతాం రూంతాం వ్యక్తం జానాతి మైథిలీం యథా పల్లవ పుష్పాడ్యో భాతి హేష వనస్పతి. నువ్వు ఈ వనస్పతి వృక్షాన్ని చూస్తే పూలతో అంతెత్తునుంది, అంతెత్తున పువ్వులతో ఉన్నావు కాబట్టి సీతమ్మ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా నీకు కనపడుతుంది, అంతెత్తుగా ఉన్నావు కాబట్టి. నేనంటే ఇక్కడున్నాను, ఎక్కడుందో కనపడక ఏడుస్తున్నాను. ఓ వనస్పతి వృక్షమా, నువ్వు అంతెత్తున్నావు, అంతెత్తునున్నావు కాబట్టి నీకు కనపడుతుంది, నీకు కనపడుతోంది కాబట్టి సంతోషంగా పువ్వులు పెట్టుకుని నవ్వుతున్నావు. రాముడు ఏడుస్తున్నాడు, సీతమ్మ అదిగో అక్కడే ఉంది తెలియట్లేదని. నా ఎందు దయించి ఎక్కడుందో చెప్పవా నా భార్య, అలా అడగచ్చా వనస్పతి వృక్షాన్ని రాముడు అని మీరు అడిగారు అనుకోండి. అలా అడగడంలో వనస్పతి వృక్షం మాట్లాడుతుందా అండి, అదేమిటంటే అలా అడగడం ఏమిటండి అన్నారనుకోండి. ఆ బాధలో ఉన్నటువంటి వాడు, శోకమనే మహాసముద్రంలో కొట్టుకుపోతున్నవాడు ఒక చీపురు పుల్ల కనపడ్డా సాయానికి ఇలా పట్టుకున్నట్టు. ఆయన ఒక ఎత్తైన చెట్టు కనపడితే ఆ చెట్టు కనపడుతోంది సీతమ్మ అని చెట్టును అడుగుతున్నాడు. ఆయన ఒక తిలక వృక్షం దగ్గరికి వెళ్ళాడు. భ్రమరైరుపగీతశ్చ యథా ద్రుమవరోహ్యయం ఏషం వ్యక్తం విజానాతి తిలకస్తిలకప్రియాం. నీ పేరే తిలక వృక్షం, సీతమ్మకి తిలకం అంటే చాలా ఇష్టం. ఓ తిలక వృక్షమా, తిలకమంటే ఇష్టం ఉన్నటువంటి సీతమ్మ ఇటుగా ఎటు వెళ్ళి ఉంటుందో నీకు తప్పకుండా కనపడుతుంది. నీకు ఇష్టమైందిగా, ఆమెకి తిలకం అంటే ఇష్టం కదా, అందుకని మీ ఇద్దరి మధ్య అనుబంధం ఉందిగా. కాబట్టి నువ్వు ఎప్పుడూ ఆవిడ్ని చూస్తుంటావు, ఆవిడ నీ ఎందు ప్రీతితో ఉంటుంది. నేనంటే ఇక్కడ లేను కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి ఆవిడ ఎటు వెళ్ళిందో నీకు కనపడి ఉంటుంది. కాబట్టి ఓ తిలక వృక్షమా నాకు చెప్పవా ఎక్కడుందో సీతమ్మ. ఇది దీన్ని మనసులో పెట్టుకుని మహర్షి అంటున్నారు, వృక్షాద్వృక్షం ప్రధావంస, చెట్టుకి చెట్టుకి మధ్యలో పరిగెడుతూ చెట్లను అడుగుతున్నాడు రాముడు. అంటే పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు ఎంత భీతిల్లిపోయి ఉంటాడో అసలు ఆ పరిస్థితిని చూసి మీరు గమనించండి. అంత స్వస్థత కలిగినటువంటి రాముడు ఇవాళ చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లని పట్టుకుని అలా పిచ్చి పిచ్చిగా అడుగుతూ పరుగులు తీస్తూ కనపడ్డ గుహల్లో దూరిపోతూ సీతా సీతా నరుస్తుంటే లక్ష్మణుడి హృదయం ఎంత కదిలిపోయి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటాడో. ఏ తప్పు చెయ్యనటువంటి ఈ అక్కడ సీతమ్మ, ఇక్కడ రాముడు, రాముడి వలన లక్ష్మణుడు, ముగ్గురు ఏడుస్తున్న ఏడుపులు, ఈ ఏడుపులకి కారణమైన వాణ్ణి కట్టి కొడపవని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండి ఉండవచ్చు, కానీ ఈ ఏడుపు పెద్ద అగ్నిహోత్రమై రాజుకుంటుంది, రాజుకున్నప్పుడు కాల్చేస్తుంది. ఇది శ్రీరామాయణంలో ఇంకో కోణం. నువ్వు ఏడిపించి వదిలేయడం చాలా తేలిక, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు నవ్వుతూ ఉంటావు, నువ్వు నవ్వుతున్నానని అనుకుంటావు. కానీ ఒక బీజం వృక్షం అవడానికి సమయం పట్టినట్టే నువ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది ఒకప్పుడు. అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చేసిన కర్మ ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప, ఎవడు కర్మ చేశాడో దాన్ని మాత్రం భార్యాపుత్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ అనుభవించే వాళ్ళు ఉండరు. అందులో భాగస్వామ్యాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. అందుకే శరీరములు మాత్రం వేరుగానే ఉంటాయి. మనసులు ఒకటవచ్చేమో కానీ శరీరములు ఎప్పుడూ వేరే. ఒక ఆయనకి రాచపుండు పుట్టిందనుకోండి, భార్య ఏం చేస్తుందండి? పోనీ ఆవిడ అన్నం తిండం మానేసి ఏడుస్తుంది. ఆవిడ హాస్పిటల్లో ఆయన మంచం మీద ఉంటే ఆవిడ పక్కనో బల్ల మీద పడుకుంటుంది. ఇంట్లో మేనల్లుడు పెళ్ళైనా ఆవిడ పెళ్ళికి వెళ్ళడం మానేస్తుంది. కానీ భర్త గారి యొక్క రాచపుండు నొప్పిని ఆవిడ పుచ్చుకుంటుందా? ఆవిడ పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదు అంటే ఇక్కడే ఈశ్వరుడు యొక్క చమత్కారం ఉంది. జీవుడు ఏ జీవుడు చేసుకున్న సుఖదుఖములను ఆ జీవుడు అనుభవించాలి. ఆ జీవుడితో అనుబంధం ఉన్నందుకు మానసికంగా వాళ్ళు పంచుకుంటారేమో కానీ శారీరకంగా మాత్రం పంచుకోవడం కుదరదు. ఈయన పుండు బాధ ఈయన అనుభవించాలంటే ఈ శరీరం ఉన్నది, ఎందుకంటే ఇది సుఖదుఖములను అనుభవింపచేయడానికే వచ్చింది. అది వంట పట్టిన వాడికి ఏమవుతుందో తెలుసా అండి?
శరీరం ఒక క్లేశాన్ని పొందిందనుకోండి, అమ్మయ్యా చేసిన పాపం ఏదో క్షయం అయిపోతుందన్నమాట. ఈశ్వర ఏదో చేసి ఉంటాను పాపం పోతోందిలాగా. మరి వచ్చింది ఇందుకేగా, దీంతోనే సుఖపడాలి, దీంతోనే దుఃఖపడాలి, కాబట్టి దీంతో పోతోంది. కాబట్టి ఇప్పుడు ఇది నీకు బాధగా అనిపిస్తే మళ్ళీ ఇలా బాధపడకుండా ఉండాలంటే నువ్వేం చేయాల్సి ఉంటుంది? పాపం చేయకుండా ఉండాల్సి ఉంటుంది కదా. పాపం చేస్తూ సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సుఖం కావాలంటే పుణ్యం చేయి. పాపం చేస్తూ నీకు సుఖం కావాలని మాత్రం అడక్కు. ఎందుకో తెలుసా? దానికి సాక్షి నువ్వే, నీ శరీరంతో అనుభవిస్తున్నావు. అసలు ఇది ఉన్నది అందుకే, అనుభవింప చెయ్యడానికే ఇది పొంచి ఉంటుంది. అందుకే దీని పేరు కూడా శాస్త్రంలో చిత్రంగా ఉంటుందండి. దీన్ని అనేక పేర్లతో పిలుస్తారు. శరీరము దీనికి ఒక పేరు, దేహము ఒక పేరు. 50 సంవత్సరాల వరకు ఇది శరీరం. 50వ పుట్టినరోజు దాటిపోయింది అనుకోండి, దీన్ని ఏమని పిలవాలో తెలుసా? దేహం అని పిలవాలి. తప్ప మీ శరీరం అనకూడదు. ఎందుకంటే 50 వరకు పెరిగే అవకాశం ఉంటుంది, బలాన్ని పొందే అవకాశం ఉంటుంది. 50 తర్వాత అది ఏం చేస్తుంటుందో తెలుసా? దహింపబడడానికి సిద్ధం అవుతుంటుంది, తను కాలిపోవడానికి సిద్ధపడుతుంటుంది. ఇంకా ఎందుకంటే అయిపోతుంది దాని ప్రయోజనం, దాని సంధిబంధములు సడలిపోతుంటాయి. అందుకని మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని చూడండి, అది ప్రకోపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళయా, ఇంకా ఎన్నాళ్ళయా అంటూనే ఉంటుంది అది. నువ్వు అలా కాదయా, ఉండాలయా ఉండాలయా నువ్వు అంటావు, ఇంకా ఎన్నాళ్ళయా అని అది ఉంటుంది. అన్న వికారం. నువ్వేం చేస్తుంటావంటే నేను ఇలా అన్నం పెట్టి దీన్ని రక్షిస్తానంటావు. అది ఏం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండా నువ్వు పెట్టిన అన్నాన్ని విషంగా మార్చుకోవడం మొదలు పెడుతుంది. అందుకే అన్నం అన్న మాటకి శాస్త్రంలో 2 అర్థాలు, మనము తినున్నది మనని తినున్నది. మనం దాన్ని తింటామో అది మనని తింటుంది. కొన్నాళ్ళు నేను తిన్నాను స్వీట్లు, ఇప్పుడు స్వీట్లు నేను తింటే నన్ను తింటుంది, అంటే షుగర్ వచ్చిందని గుర్తు. స్వీట్లు ఎక్కువ తిన్నామనుకోండి ఏమవుతుంది? షుగర్ రేటింగ్ పెరిగిపోతుంది. కాబట్టి పూర్వం పులుపు పచ్చళ్ళు తిన్నాను, ఇప్పుడు పులుపు పచ్చళ్ళు తిన్నాను అనుకోండి, అది నన్ను తింటుంది, బీపీ పెరుగుతుంది. అంటే అవన్నీ మీకు ఉన్నాయా అనుకునేరు, నాకేం లేవు ఈశ్వరానుగ్రహంతో. కానీ ఒక ఉదాహరణకి, అటువంటి నీచోపమానం ఇంకోళ్ళ మీద పెట్టడం ఎందుకని నా మీద పెట్టుకు చెప్పుకుంటున్నాను అంతే. కాబట్టి మనము తినున్నది మనని తినున్నది, అన్నం అన్న మాటకి 2 అర్థాలు ఉంటాయి. అన్న వికారం ఈ శరీరం, కాబట్టి అన్నము చేత పోషింపబడుతుంటుంది. ఈ శరీరం ఉంటే కదా సుఖదుఖాలు అనేటటువంటివి అనుభవించడం. కాబట్టి ఇప్పుడు రాముడు సీతమ్మ పక్కన లేకపోతే, నేను ఇదే మీతో మనవి చేసింది, అగ్నిగుండం మీద ఉన్నటువంటి ఆచ్ఛాదన తొలగిపోయింది. ఇప్పుడు ఎంత శోకాన్ని పొందేస్తున్నాడో చూడండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత శోకం ఉందండి? ఇంతకుముందు ఏమన్నాడు రాజ్యం పోతే? ఈశ్వరుడు అన్నవాడు వాడు ఉన్నాడు, వాడు అలా చేస్తూ ఉంటాడు, వాడు మన ఎదుట కనపడతాడా అన్నాడు. ఇప్పుడు అవేమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా? అంటే ఇప్పుడు మీరు 2 కోణాల్లో చూడాలి. రాముడికి తెలియదని మీరు అనుకోకూడదు. రాముడు శోకిస్తున్నాడు అంటే అన్ని తెలుసున్న రాముణ్ణి కూడా శోకింపచేసేటంతగా ఆయన మనసులో సీతమ్మ తల్లి స్థానమును కల్పించుకుని ఎన్ని శోకములైనా తను ఆపగలదు. తను లేకపోతే మాత్రం రాముని శోకాన్ని ఆపగలిగిన వాళ్ళు ఉండరు. ఇది చూపిస్తోందంటే సీతమ్మ భార్యాస్థానంలో ఎంత గొప్ప స్థితిని పొందింది. ఇది రామాయణం. ఇది రామాయణం అంటే రమ రామ ఇద్దరు. సీతమ్మ కథ నడిచేస్తోంది ఇందులోనే, రామకథ నడిచేస్తోంది. పైకి రాముడు ఏడుపు కనపడుతోంది, లోపల సీతమ్మ స్థానం కనపడుతోంది. 3వ కోణంలో మనం ఎలా బతకాలో గృహస్థాశ్రమంలో నేర్పుతోంది. శోకము మనిషిని ఎంత కదపగలదో, అసలు అది పై హేతువులకు ఎలా అందదో. అదేంటంటే ఆ చెట్లను పట్టుకుని ఏడవడం ఏంటండి అంటే అది నీకు అర్థం కాదా శోకం? ఆయనకి తెలుసు ఆ శోకం. మా ఆవిడైతే నేను ఇలా ఏడవనిస్తామండి అంటే అది నీ కర్మ, నీ భార్య అంత గొప్పది కాదని అర్థం. నువ్వు అలా అనకూడదు, అప్పుడు తప్పది. కాబట్టి రామాయణం మీద మీరు అలాంటి తీర్పులు చెప్పడం ఏం కుదరదు. రాముడైతే అలా ఏడిచాడు కానండి, నేను అలా ఏడవనండి అన్నారు అనుకోటప్పుడు మీ ఆవిడని అవమానించినట్టు అవుతుంది. అది మీ ఆవిడ సీతమ్మంత స్థానం మీ దగ్గర లేదని గుర్తు, అప్పుడు ఆవిడ వెంటనే సరే నేను ఇంకా ఆ మాటలు ఎందుకు అండి. కాబట్టి రాముడు ఆ చెట్లని కూడా అడుగుతున్నాడు. మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథ పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్తైవ లక్ష్యతే. ఉన్మత్తుడు అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు.
ఉన్మత్తుడంటే పిచ్చివాడంటాం మనం కదా. పిచ్చివాడికి నేను అర్థం కాను, నాకు పిచ్చివాడు అర్థం కాడు, వాడు పిచ్చివాడు కదా. పిచ్చివాడి మనసులో భావాలు లేవని మీరు అనుకోకండి. నేను పరమశివుడికి ఒక పేరుంది, ఉన్మత్త శేఖర ఆయన మహా పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చాడు ఆయనని. అదేమిటండి అలాగా అంటారేమో మీరు, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒకసారి మా ఊళ్ళో సినిమా చూసి బయటకు వస్తున్నాను. అంటే ఆ బయట డ్రైనేజ్ ఉంది, అక్కడ కూర్చుని కాఫీ తాగి బయట పారేసినటువంటి ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి పట్టుకుని ధావళీ కట్టుకుంటారు బ్రాహ్మణులు. అలా ఓ చిన్న గుడ్డ గోచి పోసి కట్టుకుని ఆ తుమ్ము పక్కన కూర్చుని ఒక అతను ఆ మురికి నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని కూర్చుకుని ఏమైందో తెలీదు కాసేపు అలా కళ్ళు మూసుకుని లేచి ఆ గ్లాస్ అవతల పారేసి అందులో దూకి నీళ్ళు ఇలా ఇలా చల్లుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కాసేపు అలా ఉండిపోయాను అతన్ని చూస్తూ. ఏదో గొప్ప సంస్కార బలం ఉంది అతనిలో, కానీ అతను అలా ఎందుకు చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదు. అందుకని మీరు పిచ్చాడన్నారు, చంద్రశేఖర భారతీ స్వామి గారు ఇదే అన్నారు. నీకు నేను అర్థం కాలేదు కాబట్టి నన్ను పిచ్చివాడు ఉంటున్నావు. నీకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్లే. అలా అయితే నాకు నువ్వు అర్థం కాకపోతే నువ్వు పిచ్చాడివా? పిచ్చన్న మాటకు అర్థం ఏంటని అడిగారు ఆయన. నన్ను అర్థం చేసుకునే స్థాయి నీకు లేదు, స్థాయి లేక నన్ను పిచ్చివాడు అంటారు ఏమిటని అడిగారు ఆయన. నిజమే, రామకృష్ణ పరమహంసని పిచ్చాడండి ఈ లోకం. ఆయనకి పట్టిన పిచ్చి ఇలాంటి పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలామంది. అది ఉన్మత్త స్థితి అంటారు. ఉన్మత్త స్థితి అంటే నీకు పిచ్చాడులా కనపడతాడు, ఆయనలోని భావము నువ్వు ఎప్పటికీ పసిగట్టలేవు, దానికి ఉన్మత్త స్థితి అని పేరు. లోపల ఏమీ ఆలోచన లేకుండా చేస్తున్నవాడు కాడు, లోపల ఏదో బడబాగ్యునుంది, కానీ అది నీకు అర్థం కాదు. హేతువులతో చూడ్డానికి భార్య కనపడకపోతే అలా చెట్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తారా అండి అంటే ఆ భార్య సంపాదించుకున్న స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కడు భర్త మరణించాడు అని చెప్పగానే ప్రాణం వదిలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. పద్మావతి జయదేవులు లేరు, ఉన్నారు లోకంలో. అలా వదిలేస్తారా అండి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గాఢానురాగం అటువంటిది. ఆ అనురాగం ఎలా ఉంటుందండి అంటే వాళ్ళ మన పరిపక్వతని బట్టి ఉంటుంది. అంతేకాని ఒక్కొక్కసారి భర్త గొప్ప అనురాగం ఉన్నవాడు అయి ఉండొచ్చు, భార్య పింకిది అయి ఉండొచ్చు, అదో అదృష్టం. అదేమిటండి అలా అంటారు అంటారేమో, భార్య అస్సలు సహకరించని వాడు, భార్య బాగా సహకరించేవాడు, ఇద్దరూ వెళ్ళి దేవాలయంలో నమస్కారం పెట్టారట. భార్య ఎప్పుడూ తనని అనువర్తించేవాడు అన్నాడు ఈశ్వర. ఎంత దయాళువువి, నాకు గొప్ప భార్యనిచ్చావు కాబట్టి నేను చక్కగా అన్నీ చేయగలుగుతున్నాను, ఇంత మంచి భార్యనిచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుడను. రెండో వాడన్నాడు, ఈశ్వర నాకు మహాగయ్యాళి పెళ్ళాన్ని ఇచ్చావు, ఎంత ప్రేమమూర్తివి, నాకు కానీ నువ్వు అనుకూలమైన భార్యనిచ్చి ఉంటే ఆ భార్య మీద ప్రేమతో కొట్టుకుపోయేవాడిని. నా యందు ఆనుకూల్యత లేని భార్యని ఇవ్వడం వల్ల నాకు వైరాగ్యం వచ్చింది, నీ యందు భక్తి నిలబడింది, ఈశ్వర ఎంత కృతజ్ఞుడని అన్నాడు. నీ దృష్టి కోణంలో ఉంటుంది తప్ప అందరినీ అన్నిటినీ ఒకే గాట కట్టడానికి కట్టి చూడడానికి లెక్కలు కావు ఎప్పుడూ రెండేళ్ళు నాలుగు అవడానికి. మనస్తత్వం అనేది కాబట్టి మహర్షి అంటారు, మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథా పృచ్చం రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవలక్ష్యతే. ఆయన మల్లె తీగల దగ్గరికి, మాధవీలతల దగ్గరికి, సంపంగి తీగల దగ్గరికి, మొగలి పొదల దగ్గరికి వెళ్ళి నా సీతేది నా సీతేది అని ఏడుస్తున్నాడు. నా సీతేది మీరు చెప్పరా అని అడుగుతున్నాడు. అదేమిటండి అంటే అది ఆయనకే తెలుసు ఆ బాధ, మనకు అర్థం కాదు కాబట్టి అది ఉన్మత్త స్థితి. ఆయన కేవలం ఏదో చెట్లనే అడిగాడని అనుకోకండి, ఆయన ఒక జింక దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఇప్పుడు లోకంలో దేని వంక చూసినా దానికి సీతమ్మతో అనుబంధం ఉందని, అందుకని దానికి సీతమ్మ గురించి తెలిసి ఉంటుందని అనిపిస్తోంది. అంటే లోకం అంతా సీతమ్మ కోణంలోనే చూస్తున్నాడు ఇప్పుడు ఆయన. పువ్వులను ఎందుకు అడగాలి? ఆ పువ్వులన్నీ సీతమ్మ పెట్టుకుంటుంది కాబట్టి ఆ తీగలకి సీతమ్మకి అనుబంధం. రోజు ఆ పూల తీగల నుంచి పువ్వులు కోస్తుంది ఆవిడ కాబట్టి ఆ తీగలకి సీతమ్మ ఎటు తిరుగుతున్నా తెలుస్తూ ఉంటుంది కాబట్టి తీగల మీకు తెలిసి ఉంటుంది, మీరు చెప్పండి సీతమ్మ ఎక్కడుందో అంటున్నాడు. ఇప్పుడు ఒక జింక దగ్గరికి వెళ్ళాడు, ఆ జింక ఆడుకుంటోంది. ఆ జింక దగ్గరికి వెళ్ళాడు, అథవా మృగశాభాక్షీం మృగ జానాసి మైథిలీం మృగ విప్రేక్షణీకాంత మృగీభీ సహిత భవేత్.
నీ కన్నులు ఎంత అందంగా కదులుతాయో నా భార్య సీతమ్మ కన్నులు కూడా అంత అందంగా కదులుతాయి. కాబట్టి మీ ఇద్దరిని కూడా కంటి సౌందర్యంలో సమాన స్థాయిలో చెప్తారు. అటువంటి కంటి సౌందర్యం ఉన్నటువంటి ఓ జింక, ఇదే కంటి సౌందర్యం ఉన్నటువంటి నా భార్య ఎక్కడుందో నీకు తెలిసి ఉంటుంది, ఏది నాకు చెప్పవా అని అడిగాడు. జింకనైతే అడిగాడండి, ఒక క్రూర మృగాన్ని అయితే ఏమడుగుతాడు అప్పుడు? క్రూర మృగానికి సీతమ్మకి అనుబంధం ఉంటుందా? జింకకి సీతమ్మకి ఉంటుంది. క్రూర మృగం ఒకటి కనపడింది అనుకోండి, ఓ పెద్ద పులి కనపడింది అనుకోండి, పెద్ద పులి దగ్గరికి వెళ్ళి, ఓ పెద్ద పులి నీకు సీతమ్మ కనపడిందా? నీలాగే చాలా కోపంగానో అన్నిటినీ వేటాడుతూనో అన్నిటి పట్ల క్రౌర్యంతోనో మా ఆవిడ ఉంటుంది, కాబట్టి మా ఆవిడ ఎక్కడుందో నీకు కనపడిందా అని అడుగుతాడా పెద్ద పుల్ని? అడుగుతాడు. అది ఉన్మత్త స్థితి. అడుగుతాడు అంటే అడగడు అని మీరు అన్నారనుకోండి, మీ స్థాయికి దొరికేట్టుగా ఉన్నాడు. మీ స్థాయికి దొరికేట్టుగా లేకపోతేనే ఉన్మత్త స్థితి. కాబట్టి పెద్ద పుల్లనేటి కొండ చెలవని అడుగుతాడు, పావుని అడుగుతాడు, అడుగుతాడని చూపిస్తున్నారు మహర్షి. ఇదే నేను అనేది. రామాయణం చదివేటప్పుడు ఒక శ్లోకం చదివి చెయ్యి పెట్టి మీరు కాసేపు ధ్యానం చేసి మీరు శ్లోకం చదివితే మీరు రామాయణాన్ని అనుభవిస్తారు. మీరు రామాయణం పుస్తకం ఒకటి, మీరొకటి కాదు, మీరు రామాయణంలో పంచవటిలో రామలక్ష్మణులతో పాటు మీరు కూడా ఉండి ఆ సన్నివేశాన్ని ఇక్కడ దర్శనంలో అనుభవిస్తారు. ఆ సమయంలో రాముని యొక్క శోకాన్ని చూసి మీరు విచలితులై మీ కన్నుల వెంట నీరు కారతాయి. ఆ ప్రేమ, ఆ భక్తి మీ యందు పొంగిపోయిన నాడు సీతారాములు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకండి, మీ యందు ఆ భక్తి ప్రజ్వరిల్లిన నాడు మీ పక్కనే సీతారాములు కూర్చుని అయ్యయ్యయ్యో ఈ శ్లోకాలు చదువుకుని ఇప్పుడు ఎంత ఏడి చేస్తున్నాడో చూడు, ఎంత ప్రేమో చూడని మీ పక్కనే కూర్చుంటారు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణం మీకు రామదర్శనం చేయించగలదు అని. కాబట్టి ఇప్పుడు పెద్ద పులి కనపడితే ఆయన అన్నాడు, శార్దూల ఇది సాదృష్ట ప్రియా చంద్రనిభానన మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వనతే భయం. ఓ పులి, భయపడకు భయపడకు నన్ను చూసి, ఎందుకంటే క్రూర మృగాలు కనపడితే బాణం వేసి చంపేసేవాణ్ణిగా. నువ్వు పెద్ద పులివి కాబట్టి నువ్వు అడివంతా తిరుగుతుంటావు, నువ్వు అడివంతా తిరుగుతుంటావు కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అలా అడుగుతూ ఏదో మిషపెట్టి దగ్గరికి వచ్చి బాణం వేసి చంపేస్తాననుకుంటున్నావా? నేనేం చెయ్యి నిన్ను, కానీ నాకు ఇది చెప్పవా, మా సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అంటే అడివంతా తిరిగే లక్షణాన్ని క్రూర మృగంలోంచి కలుపుకున్నాడు. అంటే పెద్ద పులిని కూడా అడుగుతాడు, ఎందుకంటే పెద్ద పులి అడివంతా తిరిగి వచ్చింది కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందేమో అని. ఇది ఉన్మత్త స్థితి అంటే. అంటే ఇప్పుడు ఆయన స్థితి మనకందేది కాదు, మన స్థితిలో మనం ఆయన యొక్క శోకాన్ని గుర్తుపట్టడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దీన్ని అడగచ్చా దాన్ని అడగకూడదా అనేం లేదు, అడుగుతున్నాడు, లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. ఈ శోకం పెరుగుతున్న కొద్దీ మాట స్థాయి ఎలా మారుతోందో తెలుసా అండి? ఆయన అంటున్నాడు, నా భార్య చేతులు విరిచేసి ఉంటారు, నా భార్యని ముక్క ముక్కలు చేసేసి కోసుకు తినేసి ఉంటారు, లేకపోతే ప్రియపత్ని జనక మహారాజు గారి యొక్క కుమార్తె దశరథుడి పెద్ద కోడలు సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయారు రాక్షసులు, ఎక్కడో దాచేస్తారు, నాకు కనపడలేదనుకో, 14 ఏళ్ళు అయిపోయాయి అనుకో, నేను అప్పుడు అయోధ్యకి రావాలిగా, నేను అయోధ్యలోకి వస్తున్నాననుకో, రథం మీద నా పక్కన సీతమ్మ కనపడదుగా, పౌరులందరూ సీతమ్మ మీది రామా అని అడిగారనుకో, నేనేం చెప్పను? రాక్షసులు ఎత్తుకుపోయారు అని చెప్పారనుకో, తన భార్యనే రక్షించుకోలేని చేత కానివాడు అన్నారనుకో, నేను ఏ ముఖం పెట్టుకుని అయోధ్యకి రాను లక్ష్మణ? నేను ఇంటికి వచ్చాననుకో, జనక మహారాజు గారు వచ్చారనుకో, కూతురు అల్లుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారు అని వచ్చి, ఏది నా కూతురు సీతమ్మ ఏది 14 ఏళ్ళైందయ్యా, ఎంత కష్టపడిందో నీతో కలిసి అడవిలో, ఏది నా తల్లిని ఒక్కసారి చూస్తానని చెప్పి జనకుడు అడిగాడనుకో, నేనేం చెప్పను? నా మామగారి దగ్గర కన్యాదానం చేసి ధర్మంలో నీకు ఉపకరణంగా ఉంటుందని నీకు ఇస్తే, అరణ్యవాసానికి నిన్ను అనుగమించి వస్తే, ఇంత గొప్పవాడివని లోకమంతా కీర్తిస్తే, నువ్వు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యం నుంచి తిరిగి వచ్చావా అని నన్ను జనకుడు అడగడు? కాబట్టి నేను ఇందుకు ఇంకా అయోధ్యకి రావడం, నేను రానే రానన్నాడు. తిరిగాడు తిరిగాడు, ముఖం బడలిపోయింది, అలిసిపోయాడు, దాహం వేస్తోంది, కొండలు కోనలు పర్వత గుహలు చెట్లు చామలు తీగలు పొదరిళ్ళు అన్నీ తిరిగి 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 బడలిపోయి పర్ణశాలకు వచ్చి పడిపోయాడు.
పడిపోయి లక్ష్మణుణ్ణి పిలిచి, నాయనా లక్ష్మణ, ఉదిన గోదావరి తీరంలో ఏమైనా ఒకవేళ ఉందేమో, ఎన్ని మాట్లాడేస్తాడో తెలుసా అండి. ఉదిన స్నానానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే. ఉదిన పువ్వులు తేవడానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే. వదిన కందమూలాలకు వెళ్ళిందేమో, నేను లేకుండా అడవిలోకి వెళ్ళదే. వదిన ఈ బండ మీద కూర్చుని మనతో మాట్లాడినప్పుడు నీతో కూడా ఎంత ప్రియంగా మాట్లాడింది లక్ష్మణ, ఏది వదిన ఇప్పుడు అంటే. మనసు పూర్తిగా అదుపు తప్పిపోయింది, ఇక తిరగలేనంత ఓపిక తగ్గిపోయిన తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి గోదావరి ఒడ్డుకి వెళ్ళి చూసిరా అన్నాడు. గోదావరి ఒడ్డంతా తిరిగి సీతమ్మ 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 అని పిలిచి జవాబు దొరకక లక్ష్మణుడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి అన్నయ్య కనపడలేదు అన్నాడు. లక్ష్మణుడి మీద నమ్మకం లేక కాదు, మనం చూడండి ఉంగరం కనపడలేదు అనుకోండి, ఒకవేళ బ్యాగ్లో పెట్టానేమో రామాయణం పుస్తకం పట్టుకెళ్ళే సంచిలో కానీ పడేసానేమో చూడు అంటే ఆవిడ పువ్వులు అవి అన్నీ తీసి అక్కడ పెట్టి ఇందులో లేదండి అంటుంది. ఇందులో లేదండి అన్న తర్వాత ఆయన ఊరుకుంటాడు ఏంటి, ఆయన మళ్ళీ వెళ్ళి ఈయన కూడా రామాయణం పేజీలు అన్నీ తిప్పి ఓసారి మళ్ళీ ఆ బ్యాగ్లో పువ్వులన్నీ మళ్ళీ ఈయన కూడా చూస్తాడు. నమ్మకం నా మీద నమ్మకం లేదా, అందులో లేదని చెప్పానుగా, మళ్ళీ మీరు ఎందుకు వెతుకుతున్నారు అందనుకోండి, చస్సమంటాడు. బుద్ధి ఉందా లేదా, నీ మీద నమ్మకం లేక కాదు, ఏవో ఉందేమో అని వెతుకుతున్నాను. లక్ష్మణుడు వెతికిన చోట వెతకడానికి రాముడు మళ్ళీ వెళ్ళాడు. అంటే ఎక్కడన్నా ఒకవేళ లక్ష్మణుడు సరిగ్గా చూడలేకపోయాడేమో అక్కడే ఉంది, ఒకసారి మనం కూడా వెడితే పోతుందిగా, ఏమో ఇక్కడ కూర్చుంటే ఏమొచ్చింది, పోనీ వెళ్ళి వెతుకుదాం అంటే అసలు ఇంకా ఉండలేకపోతున్నాడు అనమాట. అంటే ఆయన ఎంతగా భార్యని ప్రేమించాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్ళి మళ్ళీ గోదావరి ఒడ్డంతా తిరుగుతూ గోదావరి నదిని అడిగాడు. దీని మీద కవులు ఎంత చమత్కారం చేశారు, దీన్ని అడ్డు పెట్టే గోదావరికి యమునకి మధ్యలో తీర్పు చెప్పారు. కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వసుదేవుడు తల మీద పెట్టుకుని వెడుతుంటే యమున దారిచ్చింది, గోదావరిని రామచంద్రమూర్తి నా భార్యను ఎవరు తీసుకెళ్లారని అడిగితే రావణాసురుడికి భయపడి చెప్పలేదు, కాబట్టి గోదావరి కన్నా యమునే మంచిది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన గోదావరి నదిని అడిగాడు. నీకు తెలుస్తుందిగా నదివి, అన్ని వేపుల నుంచి ప్రవహించి వస్తున్నావుగా, ఎక్కడ సీతమ్మ ఉన్నా నీకు తెలుస్తుంది. భూతాని రాక్షసేంద్రేణ వదార్హేణ హృతామితి నతాం శంశసు రామాయ తథా గోదావరీ నది రావణస్యతు తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయేత్తు వైదేహీం సా నదీ న శశంసతాం. ఆ నది రావణాసురుని యొక్క భయంకరమైన రూపాన్ని మనసులో స్మరించి, అమ్మ బాబోయ్ రామచంద్రమూర్తితో రావణుడే సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయాడన్న మాట నేను చెప్తే వచ్చిన నీటినంతటినీ ఇంకింప చేసేస్తాడు, కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఏం మాట్లాడద్దు అని గోదావరి ఏమీ మాట్లాడకుండా ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నదీ న శశంసతాం, ఏమీ మాట్లాడకుండా గోదావరి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉన్నటువంటి జంతువులను అడిగాడు, గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి మృగాలవి, ఆ మృగాలను అడిగాడు మీకు తెలుసా సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందని. మన శోకాన్ని జంతువులు కూడా పంచుకుంటాయి, జంతువుల యొక్క శోకాన్ని మనం కూడా పంచుకుంటాం. మీరు చూడండి లోకంలో ఇంటి కుక్క, ఓ ఆరేళ్ళో ఏడేళ్ళో పెంచినటువంటి కుక్క వీధిలో అలా పడుకుని ఉందనుకోండి, ఏమి తింటలేదు, ఇంక ఉండదండి వెళ్ళిపోతుంది అన్నారు డాక్టర్ గారు. ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తిండమ్మా అనేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఈ మధ్యన మిత్రుడు ఒకడు ఆ కుక్క అలా ఉందని రోజు చెప్పేవాడు, కోటేశ్వర ఆ కుక్క అలా ఉండిపోయిందండి అలా ఉండిపోయిందండి అంటూ ఉండేవాడు. ఆ కుక్క చచ్చిపోతే 2 రోజులు అన్నం తినరు, బెంగపెట్టుకుంటారు. మనుష్యులు కూడా జంతువులతో అటువంటి అనుబంధంతో ఉంటారు, జంతువులు వాటికి ఉంటుంది అనుబంధం. కాబట్టి ఇప్పుడు ఆ మృగాలన్నీ కూడా రాముడి యొక్క శోకాన్ని చూసి అవి శోకించేయట, కానీ అవి మాత్రం అనుకున్నాయిట చంపితే చంపివతల బాధేశాడు, మన్ని ఎవడోడు చంపుతాడు, ఊరుకుంటాడేంటి ఇక్కడ ఉంటే మాత్రం రేపు పెదబులి తినేస్తుంది, ఎల్లుండి సింహం తినేస్తుంది, లేకపోతే ఇంకో చిరతపులి తినేస్తుంది, లేకపోతే ఓ వేటగాడు కొట్టేస్తాడు, ఎలాగో చచ్చిపోతాం అనుకున్నాయో ఏమో. అవి ధైర్యం చేసేయండి, ధైర్యం చేసి చెప్పడానికి వాటికి నోరు లేదు, వాటికి ఎలా చెప్పాలో అర్థం కాక రాముడికి అర్థమయ్యేటట్టు మూగగా సంజ్ఞ చేసేట జంతువులన్నీ ఎలా, తాంస్తు దృష్ట్వా నర వ్యాఘ్రో రాఘవ ప్రత్యువాచ సీతేతి నిరీక్షన్ వై భాష్ప సంవృద్ధయా దృశ ఏవ ముక్త నరేంద్రేణ తే మృగా సహసోద్ధితా దక్షిణాభిముఖా సర్వే
దర్శయంతో నభస్థలం. అవి ఇటువైపుగా మందగా మేత మేస్తూ పరిగెడుతున్నటువంటి జింకలు ఒక్కసారి మేత తినడం ఆపేసి బాధతో రాముడి వంక చూసి అన్ని మృగాలు కలిసి దక్షిణ దిక్కుగా పరిగెడుతూ నభస్థలం ఆకాశం వంకిలా తలెత్తి చూపిస్తూ పరిగెడుతున్నాయట. అంటే అలా చూస్తూ పరిగెడితే పడిపోండవే, అంటే పడిపోయినా పర్వాలేదని అవి ముందుకు పరిగెడుతూ తలెత్తి పైకి ఆకాశం వంక చూపించాయటంటే దక్షిణ దిక్కుగా అపహరింపబడింది, ఆకాశ మార్గంలో తీసుకుపోబడింది అని. రాముడు పట్టుకోలేకపోయాడు. ఎందుకు పట్టుకోలేకపోయాడు? చిత్తమునకు స్వస్థత లేదు. మనసు సరిగ్గా ఉంటే కదండి ఏదైనా పట్టుకోవడం. మనసు అల్లకల్లోలంగా ఉందనుకోండి, రామాయణం వింటున్నా చికాగ్గానే ఉంటుంది, ఇంకోటి చేస్తున్నా చికాగ్గానే ఉంటుంది. ఎందుకంటే లోపల మనస్సు శాంతిగా లేదు. మనస్సు శాంతిగా ఉండడమే ప్రధానం. అందుకే సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఒక్కటే చెప్తాం, శాంతి శాంతి శాంతి. నా వలన ఇంకొకరి శాంతి చెడకూడదు, అందరూ శాంతిగా ఉండాలి. ఇదే మనం సనాతన ధర్మంలో ఎప్పుడూ కోరుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ మృగములన్నీ కూడా రాముడికి సీతమ్మ అపహరింపబడిన మార్గాన్ని చూపించాయి. ఎందుకు చూపించాలి? అలా అందరికీ చూపిస్తాయా అవి? అంటే ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాణ్ణి లోకమంతా ప్రేమిస్తుంది. అవి మృగములు కానివ్వండి, చెట్లు కానివ్వండి, చామలు కానివ్వండి, ఏవి కానివ్వండి, ఎవడు ధర్మాత్ముడో వాడి యందు సమస్త భూతములు కూడా అనురక్తితో ఉంటాయి, సహాయపడతాయి. కాబట్టే అలా సహాయపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకు అర్థమవుతోంది, దక్షిణ దిక్కుగా అపహరించారు, ఎవరు ఆకాశ మార్గంలో అపహరించారు, ఈ జంతువులు మనకి దారి చూపిస్తున్నాయి, కాబట్టి అన్నయ్య దక్షిణ దిక్కుగా వెళ్ళి వెతుకుదాం పద అన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళారు. వెడితే కింద చల్లుకుపోయినటువంటి పువ్వులు కనపడ్డాయి. ఆ పువ్వులు చూశాడు రాముడు. వెంటనే అన్నాడు, అభిజానామి పుష్పాణి తానీ మానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే. లక్ష్మణ, ఈ పువ్వులు నేను తీసుకొచ్చినవే వదినకి. భర్త చేసేటటువంటి అత్యంత అనురాగపూరితమైనటువంటి చేష్టితములలో ఇదొకటి కదండి, భార్యకి పువ్వులు తెచ్చిపెట్టడం అనేటటువంటిది ఒకటి. భర్తకి ఏం వండి పెట్టిందో బాగా జ్ఞాపకం పెట్టుకోవడం, భార్యకి. మీరు గమనించండి, నిన్నను మల్లెపూలు తెచ్చాను కదా, అందుకే ఇవాళ జాజి పూలు తెచ్చానంటాడు ఆయన. మరోలా నన్ను అర్థం చేసుకోవద్దు, మీరు దాన్ని పరమ పవిత్రంగా మాత్రమే వినవలసి ఉంటుంది. నేను హేయంగా అర్థం లేని ప్రసంగాలు, చాలా లేకి మాటలు రామాయణం చెప్తూ కాదు, ఎప్పుడూ మాట్లాడవలసిన అగత్యం నాకు లేదు. పురుషుడి ప్రీతి అది, ఆయన ప్రీతితో ఆయనకి జ్ఞాపకం ఉంది. ఆవిడికి ఏది ప్రీతి? ఆయన శరీరాన్ని పోషించుకుని ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది. కాబట్టి ఆవిడంటుంది, వంకాయ కూర చేయవాయి అన్నాడు అనుకోండి, మొన్ననే కదండి చేశాను, ఎన్ని మాటలు చేసినా నీ చేతి బాగుంటుందిలేవాయ్ అంటాడు. అలా కాదు, మీకు ఇవాళ ఏదో బీరకాయ ధనియం కారం పెట్టి వండి పెడతాను. ఆయన శరీరాన్ని పోషించడానికి ఆవిడ తాపత్రయపడుతుంది, ఆవిడ సంతోషంగా ఉండడానికి ఆయన తాపత్రయపడతాడు. అది దాంపత్యం అంటే. ఏమి దాంపత్యం చూపిస్తారండి మహర్షి? కాబట్టి అభిజానామి పుష్పాణి, లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ పువ్వులు నాకు తెలుసు లక్ష్మణ, ఇవి చెట్ల నుంచి పడినవి కావు. తానీ మానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయ దత్తాని కాననే. అడవిలో నేనే ఈ పూలు తీసుకొచ్చి సీతమ్మకి ఇచ్చా తల్లో పెట్టుకోమని. నేను తెచ్చి ఇవ్వగానే నేను తెచ్చానని ప్రీతితో సీతమ్మ సిగలో పెట్టుకుంది. నాకు ఇంకొకటి కూడా అర్థమవుతోంది లక్ష్మణ, ఈ పువ్వులు తొందరగా వాడిపోయే స్వభావం ఉన్న పువ్వులు. కొన్ని కొన్ని పువ్వులు చూడండి చాలా తొందరగా వడిలిపోతాయి. పువ్వుల్లో కూడా చాలా చిత్రం ఉంటుంది. కొన్ని కొన్ని పువ్వులు ఇలా ఏదో వ్యాయామం చేసేవాళ్ళు భుజాలు ఇలా వెనకంట తిప్పినట్టు బాగా ఇలా బద్దలైపోయినట్టు విచ్చుకుంటాయి. మందార పువ్వు చూడండి ఇలా విచ్చుకుంటుంది. ఎంత విచ్చుకుంటుందో తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అంత ముడుచుకుపోతుంది. అంత విచ్చుకోవడం అంత ముడుచుకోవడం మందార పువ్వు లక్షణం. అందుకే మందార పువ్వుని ఈశ్వరుడి దగ్గర పూజ చేస్తే భయమే వేస్తుంది మర్నాడు. ఎందుకో తెలుసా అండి? మీరు మందార పువ్వుని తీసుకెళ్ళి ఇలా స్వామి పాదాల దగ్గర పెట్టారనుకోండి, అంగుష్ట మాత్ర విగ్రహాన్ని కదా పూజ చేస్తాం, బొటనవేలంత విగ్రహాలే ఉంటాయి పూజామందిరంలో. ఇది ముందు రోజు చక్కగా ఇలా గొడుగులా పడుతుంది, మర్నాడు ఏం చేస్తుందో తెలుసా, ఆ స్వామిని అలా పట్టేసుకుంటుంది.
పటేసుకొని దాంట్లోంచి వచ్చినటువంటి కేసరములతో పుప్పుడితో కూడినటువంటి ఆ తీగతోటి పాదాలను పట్టుకుంటాను. మీరు నిర్మాల్యమే కదా అని ఇలా తీశారనుకోండి, అది స్వామిని కూడా లాక్కొస్తుంది. నాకు అనిపిస్తుంది, తన ప్రాణోత్క్రమణ సమయంలో తన శరీరం బిగిసిపోయేటప్పుడు ఎన్ని కోట్ల జన్మలెత్తానో ఏ శమం మీదో పడిపోకుండా, ఈశ్వర మీ అనుగ్రహంతో మీ పాదాల దగ్గర ప్రాణం విడిచిపెడుతున్నాను అని, ఇది ఎంత గట్టిగా ఈశ్వరుణ్ణి పట్టుకుని ప్రాణం విడిచిపెట్టేసిందో, ఈశ్వరుడు ఎంత వశమైపోయాడో దీనికి, దీన్ని తీస్తే ఆయన కూడా కదిలిపోతున్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వు అలా ఉంటుంది. ఒక్కొక్క పువ్వు తొందరగా మీరు కొద్దిగా అజాగ్రత్తగా పట్టుకుంటే గులాబీ పువ్వు రేకులన్నీ విడిచిపెట్టేస్తుంది. ఒక్కొక్క పువ్వు తొందరగా వడిలిపోతుంది. ఇలా పట్టుకున్నంతసేపు ఉండదు, వడిలిపోతాయి కొన్ని కొన్ని పూలు. అలా తొందరగా వడిలిపోయేటటువంటి స్వభావం ఉన్నవి పువ్వులు ఎండలో పడి ఉంటే, కానీ మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీచ యశస్విని అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం. మన్యే సూర్యశ్చ వాయుశ్చ, ఈ పువ్వులు ఇంకా ఇక్కడ ఇలాగే ఉన్నాయి అంటే నేనేమనుకుంటున్నానంటే సూర్యుడు వీటిని వడిలిపోకుండా కాపాడాడు, వాయుశ్చ గాలి వీటిని దూరంగా ఎగరగొట్టకుండా గాలి రక్షించింది. మీది నీచ యశస్విని, భూమి ఏ ప్రాణి దీన్ని తినేయకుండా మట్టిలో కలిసిపోకుండా ధూళి చేత కప్పబడకుండా భూమాత రక్షించింది. అంటే రాముడి ధర్మం రాముడికి గుర్తులు ఎలా అందజేస్తోందో మీరు చూడండి. ఈ పువ్వుల్ని ఈ ముగ్గురు కాపాడి ఉంచారు. ఎందుకో తెలుసా? ప్రకృవంతో మమ ప్రియం, నేను ఈ పువ్వుల్ని చూసి గుర్తు పట్టడం కోసమే ఇవి ఇలా శోభిల్లుతూ పాడవకుండా ఈ పుష్పములు అరవిరిసి ఉన్నాయి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇవి సీతమ్మ తలలోవే కాబట్టి తలలోని పువ్వులు కింద పడిపోయాయి కాబట్టి ఇక్కడే ఎవరో రాక్షసులు సీతమ్మని కబళించి ఉంటారు. దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ తస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధానంత్యా ఇతస్తతః రాక్షసేనాను రాక్షసేనాను వృత్తాయ మైథిల్యాశ్చ పదాన్యథ. ఇక్కడ పాదముద్రల్ని చూస్తే సీతమ్మ తల్లి యొక్క పాదముద్రలు కనపడుతున్నాయి. సీతమ్మ తల్లి పాదముద్రలతో పాటు ఎవరో రాక్షసుడివి పెద్ద పెద్ద పాదముద్రలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇక్కడే సీతమ్మ ఎవరో రాక్షసుడితో పెనుగులాడింది అని ఇప్పుడు పువ్వుల్ని బట్టి పాదముద్రలు, పాదముద్రల్ని బట్టి ఆ ప్రాంతాన్ని గబగబా వెతికారు. వెతికితే ససమీక్ష పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ భగ్నం ధనుశ్చ తూణీచ వికీర్ణం బహుధా రథం సంభ్రాంత హృదయో రామః శిశంస భ్రాతరం ప్రియం పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ తప్తబిందు నికాశైశ్చ చిత్రైః క్షతజబిందుభిః అవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీధరం మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసైః కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తావా విభక్తావా భక్షితావా భవిష్యతి. రాముడు అన్నాడు, ఇదిగో ఇక్కడే సీతమ్మ తల్లి ఎవరో రాక్షసులతో పెనుగులాడింది. అందుకే నాకిక్కడ కొన్ని కొన్ని గుర్తులు కనపడుతున్నాయి. ఒక ధనస్సు విరిగిపోయి కింద పడుంది. బాణముల యొక్క ములుకులు కొన్ని విరిగి కింద పడున్నాయి. రెండు అమ్ముల పొదులు కింద పడున్నాయి. వీటితో పాటుగా సీతమ్మ తల్లి ధరించినటువంటి నగలలోని బంగారు ముక్కలు, నగలలో పొదగబడినటువంటి మణులు జారి కింద పడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఎవరో సీతమ్మని భిత్వా విభక్తావా తరిమి తరిమి సీతమ్మని ఏ అవయవానికి ఆ అవయవం ఊడ తీసి తినేశారనుకుంటున్నాను. అంటే ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది. మీరు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రేమ ఎక్కడ ఉంటుందో అది ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది. అందుకే తల్లి అందరికన్నా ఎక్కువగా కదిలిపోతుంది లోకంలో. పిల్లాడికి ఏమైపోలేదు కదా అంటుంది. అంటే నోటితో అమంగళాన్ని ఉచ్చరించలేక పిల్లాడికి ఏం అవ్వదు కదా అంటుంది. చిన్న జ్వరం వచ్చిందండి అంతే పిల్లాడికి, అమ్మ 3 రోజులు ఉపవాసం చేసేస్తుంది. ఎందుకని అంటే అమ్మ ప్రేమ అటువంటిది, తను నీరసపడిపోయినా తన ప్రాణం పోయినా పర్వాలేదు పిల్లాడు బతకాలి. అందుకే లోకంలో అమ్మ ప్రేమ లాంటి ప్రేమ, అమ్మయే దైవస్వరూపం. లోకంలో
పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే తేలికగా చూడడానికి ఉన్నటువంటి మొట్టమొదటి స్థానం అమ్మయే, అమ్మయే ఈశ్వరుడు, అమ్మయే పరాశక్తి. కాబట్టి ఆ సీతమ్మ తల్లి నగలలోంచి జారినటువంటి మనులు కనపడుతున్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు ఇక్కడ యుద్ధం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరూ కలియబడి సీతమ్మని పంచుకు తిన్నారని రాముడు అనుకుంటున్నాడు. ఇదిగో ఒక మహాధనస్సు ఒకటి విరిగి నేల మీద పడిపోయింది, ఒక బంగారు కవచం ఒకటి పిట్లిపోయి కింద పడి ఉంది, 100 చువ్వలు కలిగినటువంటి ఒక ఛత్రం కింద పడుంది, ఈ గొడుగు కర్ర విరిగిపోయింది. బంగారు కవచములు పిశాచముఖములు కలిగినటువంటి ఈ రథమునకు పూన్సబడినటువంటి అశ్వములు కింద పడిపోయి ఉన్నాయి, బాణపు ముక్కలున్నాయి, 2 అమ్ముల పొదలున్నాయి, ఒక సారథి కింద పడి మరణించి ఉన్నాడు, తలపాగాలు మణికుండలములు పెట్టుకున్నటువంటి 2 చామరగ్రాహిణులు అంటే రథంలో కూర్చున్న వాడికి చామరం వేయడానికి ఉండేటటువంటి సేవకులు 2 అటువంటి చామరగ్రాహిణులు నేల మీద పడి మరణించి ఉన్నారు. ఇంతమంది మరణించారు, నిత్తుటి చుక్కలు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీతమ్మ ఇక్కడ భక్షింపబడి ఉంటుంది లక్ష్మణ అనగానే, అంటే ఇంక ఏ ఆధారం కనపడ్డా సీతమ్మ చనిపోయిందని ఆయన ఆలోచన. వెంటనే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసండి, ఇది ఇంకా హద్దులేని ఆగ్రహానికి కారణం అయిపోవడం అంటే ఎలా ఉంటుందో చూడండి. నధర్మస్త్రాయతే సీతాం మ్రియమాణం మహావని. ఇప్పటితో వరకు ఏమన్నాడు, భూమి కాపాడింది, వాయువు కాపాడాడు, సూర్యుడు కాపాడాడు అన్నాడు, మృగములు దారి చూపించాయి, తన ధర్మములు తన్ని రక్షిస్తోంది, కానీ సీతమ్మ మరణించింది అనుకున్నాడు నిత్తుటి చుక్కలు చూడగానే. అనుకున్న వెంటనే నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసండి, నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడలేదు. ఇది కౌసల్య చెప్పి పంపించిన మాట, నియమేన ధృతేన చ. నీ మనసులో వచ్చిన ఆలోచనలకి అనుగుణంగా ధర్మం మీద నిర్ణయం చేసి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్పింది కౌసల్య. నేను అందుకే మీతో ఆ రోజున అయోధ్యకాండ చెప్తూ మనవి చేశా, ప్రయాణానికి సరిపడ సద్యన్నపు మూట ఇచ్చినట్టు 14 అరణ్యవాసానికి సరిపోయే మాట కౌసల్య చెప్పి పంపించింది. తల్లులు పిల్లలకి ఏం నేర్పాలో అయోధ్యకాండలోంచి నేర్చుకోవాలి అని చెప్పడానికి కారణం అది. కాబట్టి రామచంద్రమూర్తి బాధపడుతూ అంటాడు, కర్తారమసి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. లోకంలో ఎవరైనా ప్రతాపవంతుడైనటువంటి వాడు దయతో ప్రవర్తిస్తూ ఉంటే ధర్మబద్ధుడై చేతకానివాడు అనుకుంటుంది లోకం. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్యైతి మన్యంతే నూనమ్మాం త్రిదశేశ్వరాః. మనుష్యులేమి లక్ష్మణ, దేవతలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా, నేను మృదువుగా లోకహితం కోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తుంటే ఆ రాముడు చేతకానివాడు అనుకుంటోంది, కాబట్టి నేను ఇప్పుడు నా కోపం అంటే ఏమిటో చూపిస్తాను. సమృత్యైవ శిశిజ్యోత్సాం మహాన్ సూర్య యువోదిత సమృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజాః ప్రకాశతే. సూర్యుడు ప్రకాశించాలి అనుకున్నప్పుడు, సూర్యోదయం జరిగేటప్పుడు చంద్రుని యొక్క కాంతిని తాను తొక్కిపెట్టి సూర్యుడు ప్రకాశిస్తాడు, అప్పుడు చంద్రుడి కాంతి వెలవెలపోతుంది. నేనిప్పుడు నా తేజస్సు చేత నా గుణాలని తొక్కేస్తాను. నేను ఏ ధర్మాన్ని పట్టుకున్నానో ఆ ధర్మముతో కూడిన గుణములను దేవతలు ఈ క్షణంలో ఎక్కడ ఉన్నా సీతమ్మని తీసుకొచ్చి నా ముందు ప్రవేశపెట్టకపోతే లక్ష్మణ సీతమ్మ నాకు దొరకకుండా నేను ఇంత ధర్మంతో ఉన్నా దేవతలు ఆదరించలేదు కనుక అసలు ఈ లోకంలో ఇక ఏ ప్రాణి బ్రతకడానికి వీల్లేదు. నేను ఈ 3 లోకాలని ఇప్పుడు లయం చేసేస్తున్నాను. నైవ యక్ష నగంధర్వ నపిశాచ నరాక్షసాహ కిన్నెరావ మనుష్యావ సుఖం ప్రాప్యంతి లక్ష్మణ. లక్ష్మణ నాకు సుఖం లేదు సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల, నాకు లేని సుఖం ఈ లోకంలో ఎవరికీ ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఆ నిత్తుటి చుక్కలు చూసినటువంటి రాముడిలో క్రోధం పరవళ్ళు తొక్కి నోటి వెంట రామచంద్రమూర్తి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు అనేస్తున్నాడు అనడంలో ఏ అభ్యంతరమూ లేదు. రాముడేమిటి మాటలు అనడం ఏమిటి అంటే, శోకం అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుందో మీరు గమనించాలి. కాబట్టి కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ. ఎవ్వరూ సుఖాన్ని పొందడానికి వీల్లేదు. అందుకే ఏం చేస్తానో తెలుసా, మమాస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి యద్య త్రైలోక్యచారిణాం
నేను నా నారాస బాణముల యొక్క పరంపరతో ఆకాశాన్ని అంతటిని కప్పేస్తాను. ఇంకా దేవతలు కాని యక్షులు కాని గంధర్వులు కాని కిన్నెరులు కాని కింపురుషులు కాని మనుష్యులు కాని అడుగు తీసి అడుగు వేయడానికి ఉండదు. నేను నా యొక్క బాణ పరంపరతో అడిగితే సమాధానం చెప్పలేదుగా ప్రశ్రవణ పర్వతం, కాబట్టి పర్వత శిఖరాలన్నింటినీ కూడా ఛేదించేస్తాను. ఇంకా పర్వతాలన్నవి లోకంలో ఉండవు. గోదావరి జవాబు చెప్పలేదుగా, నా అగ్నితుల్యమైన బాణాలతో నదులలో సముద్రాలలో ఉన్న నీటిని అంతటిని ఇంకింప చేసేస్తాను. అసలు లోకంలో ప్రాణి అన్నది ఇది బ్రతికుండడానికి వీల్లేదు. రాక్షస జాతి కానీ ఏ జాతి మిగలదు. నేను మూడు లోకములలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా లయం చేస్తున్నాను లక్ష్మణ. ఇప్పుడు చూడు రాముడంటే ఏమిటో. ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నాను, ఇప్పుడు ఆ ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టి నా తేజస్సు ఏమిటో చూపిస్తాను. ధర్మం పట్టుకుంటే చేత కానివాణ్ణి అనుకుంటున్నారు. చేత కానివాణ్ణి అనుకుని బతిమాలి బామాలి అడిగితే చెట్లు చెప్పవు, గోదావరి చెప్పదు, పర్వత శిఖరాలు చెప్పవు. ఒక్కళ్ళు నీ సీతని ఇలా తీసుకెళ్లారు అని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళెవ్వరూ సుఖంగా ఉండడానికి వీల్లేరు. వీళ్ళు సుఖంగా ఉండడం నేను దుఃఖపడ్డమా? ధర్మం పట్టుకుని వీళ్ళని నేను సంతోషంగా ఉండనివ్వను. ఇప్పుడు నా పరిస్థితి ఎటువంటిదో లక్ష్మణ నీకు చెప్తున్నాను చూడు. యథా జర యథా మృత్యుర్ యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. ఎంత పెద్ద మాట అన్నాడంటే యథా జర, వృద్ధాప్యం పట్టుకోకుండా ఎవరూ ఎలా తప్పించుకోలేరు, మృత్యువు రాకుండా ఎవ్వరూ ఎలా తప్పించుకోలేరు, కాలము కదలకుండా ఎవ్వరూ ఎలా ఆపలేరు, అవి ప్రతి నిత్యము ఎలా కదిలి వెళ్ళిపోతున్నాయో దాన్ని ఎవరూ ఎలా ఆపలేరు. అలా లక్ష్మణ ఇవాళ నా క్రోధాన్ని ఎవ్వరూ ఆపలేరు. తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. నా క్రోధాన్ని ఆపగలిగినటువంటి వాడు లేడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ లోకాలన్నింటినీ కూడా లయం చేస్తున్నానన్నాడు. అంత శోకంలోంచి పెళ్ళుబికినటువంటి ఆ క్రోధంతో ధనస్సు పట్టుకుని నిలబడి బాణ పరంపరని పైకి తీసి సంధించడానికి సిద్ధపడుతున్న రాముని యొక్క రూపాన్ని లక్ష్మణుడు పుట్టిన దాదిగా ఇప్పటి వరకు చూడలేదు. అంత కోపంతో అంత రౌద్రమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి రాముణ్ణి చూసి వీక్షమాణం ధనుస్సజ్జం విశ్వసంతం పునఃపునః దగ్ధుకామం జగత్ సర్వం యుగాంతేతు యథాహరం. యుగములు పూర్తయిపోయేటప్పుడు ప్రళయం సృష్టించే ముందు హరుడు ఎలా ఉంటాడో ఆ రుద్రుడు అలా ఉన్నటువంటి రాముణ్ణి చూసి తెల్లబోయి స్థాణు అయిపోయేట లక్ష్మణుడు. ఆయన అన్నాడు, అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామంతో లక్ష్మణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. అంజలి కట్టి నమస్కారం చేసి కూర్చుని, అన్నయ్య నేను నాలుగు మాటలు చెప్తాను వినన్నయ్య, నీకు ఇవాళ ఎంత క్రోధం వచ్చిందన్నయ్య అన్నాడు. పురా భూత్వా మృదుర్దంత సర్వభూతహితేరత న క్రోధవశమాపన్న ప్రకృతి హతుమర్హసి. అన్నయ్య ఇన్నాళ్ళు నువ్వు మృదుర్దంత చాలా మృదువైనటువంటి వాడివి అని పేరు, నువ్వు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడివి అని పేరు, సర్వభూతముల యొక్క హితాన్ని చేసేవాడివి అని పేరు, న క్రోధవశమాపన్న నువ్వు ఈ క్రోధం నిన్ను వశం చేసేసుకుంటే ప్రకృతి హాతుమర్హసి. అన్నయ్య నువ్వు ఈ లోకాలన్నింటినీ పాడు చేసేస్తావా? ఇవాళ మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో, రాముని స్థితిని మీరు గమనించే ముందు మీరు కూడా ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. మనం అగ్నితో ఉపమానం వేసి కొన్నిటిని చెప్తాం. అగ్ని బయట ప్రకాశిస్తూ కనపడుతుంది, అలాగే దుఃఖాగ్ని శోకాగ్ని అంటాం, శోకమనే అగ్ని, జఠరాగ్ని లోపల పుట్టే అగ్ని. ఇందులో కొన్ని అగ్నులు ఏమిటో తెలుసా అండి? మీరు ఏదైనా దానికి సమర్పిస్తే ఊరుకుంటాయి, మీరు గమనించండి. జఠరాగ్ని, నాకేదో కాస్త 9:30 అయ్యాక ఆకలేస్తుంది, వేస్తే నేను ఇంత పదార్థం ఇందులోకి పడేసాను అనుకోండి, అది ఊరుకుంటుంది మళ్ళీ రేపు ఉదయం వరకు, ఏమందిహ. అగ్నిహోత్రంలో పడేస్తే ఊరుకునే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి, మీరు ఏది వేసినా ఇంకా ప్రజ్వరిల్లే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మామూలు అగ్నిలో మీరు ఆజ్యం పోసారనుకోండి, ఊరుకుంటుందా? ఛస్ అని లేస్తుంది, వేసిన కొద్దీ లేస్తుంది తప్ప వేస్తే అనగని అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది. అలాంటి వాటిల్లో బయటి అగ్నిహోత్రం ఎటువంటిదో లోపల ఉండేటటువంటి అటువంటి అగ్నిహోత్రమే క్రోధాగ్ని. మీరు దగ్గరగా కూర్చుని నెయ్యి పోస్తే జ్వాల మీ మీదకి వస్తుంది, నాకు నెయ్యి పోసాడు కదా అని ఏం ఊరుకోదు.
अलागे मी क्रोधाग्नि एं चेस्तुंदो तेलुसंडि ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి క్రోధాగ్నికి ఎప్పుడు పరావర్తనం ఉంటుంది అంటే తిరిగి మీ మీదకి వస్తుంది అది బంతి లాంటిది మీరు ఎదురుగుండా గోడ ఉంది కదా అని మీ ఎదురుగుండా మీరు బంతి పెట్టి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి మీ మీదకి వస్తుంది బంతి మీ క్రోధం కూడా అంతే క్రోధాగ్ని బయట ఉండే అగ్ని ఈ రెండు వేస్తే చల్లారేవి కావు వేస్తే ప్రకోపిస్తాయి అందుకే ఇప్పుడు నిజంగా రాముడు బాణాలు వేయడం మొదలెట్టాడు అనుకోండి ఎంతమంది ఏడవడం మొదలెట్టినా పెరుగుతుంది తప్పని తరగదు ఇప్పుడు దాన్ని చల్లార్చాలి అంటే ఒక్కటే ఒక్కటి ఉంటుంది ఏమిటో తెలుసాండి తనంత తాను చల్లారాలి తనంత తాను చల్లారాలంటే ఎవడో చెప్తే చల్లారుతుందని మీరు అనుకోకండి చెబితే పుచ్చుకునే గుణం మీకుంటే చల్లారుతుంది చెబితే చల్లారుతుందంటే అప్పుడు చెప్పినవాడు గొప్పవాడు అలా అయితే నిన్న రావణుడు మారి ఉండాలి చెబితే విన్నవాడు గొప్పవాడు ఎంత కోపంలోనూ తప్పు అలా కోపడకూడదు నువ్వు అన్నారనుకోండి నేను చెప్తున్నానయ్యా పెద్దవాణ్ణి ఇంకా నా పెద్దరికానికి గొప్పతనం ఏమిటి నేను చెప్తున్నాను అంతే ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు లోపలికి వెళ్ళిపో అన్నారనుకోండి వెంటనే మీరు లోపలికి వెళ్ళిపోయారనుకోండి ఇప్పుడు చెప్పినవాడు గొప్పవాడా విన్నవాడు గొప్పవాడా అంటే విన్నవాడు చాలా గొప్పవాడు తన క్రోధాన్ని వెంటనే కిందకి దింపేశాడంతే ఆ మాటకి అంటే ఆయన నీకు ఇచ్చిన పెద్దరికం అంత గొప్పది అంత గొప్ప హృదయం ఉన్నవాడు కాబట్టి ఆయనదా పెద్దరికం చెప్పినవాడిదా పెద్దరికం నాకు చెప్పండి రాముడి పెద్దరికం ఏమిటో ఇప్పుడు మనకి చూపిస్తారు మహర్షి ఇంత క్రోధమూర్తి ఏమన్నారు నువ్వు తప్పు చేశావు లక్ష్మణ అన్నారు ఇందాక ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు నోర్ మొయ్ నువ్వు నాకు చెప్పేవాడివా అని లక్ష్మణుడి మీద వదనమానం వేస్తే కాదు ఆ మంచి మాట చెప్పావు లక్ష్మణ అనగలిగితే దిద్దుకోవడం వచ్చినటువంటి పెద్దరికం ఉన్నవాడు రాముడు ఇది మీరు గ్రహించగలిగితే రాముడు ఏం చేశాడో మీకు ఉపయోగపడుతుంది తప్ప రాముడు ఇది చేశాడని మీరు రామాయణం చదువుకుంటే మీకేం ఉపయోగపడుతుంది అలాగ చెప్పండి రాముడు ఎలా చేశాడంటే రాముడు చాలా గొప్పవాడండి అన్నారనుకోండి ఇప్పుడు ఎందుకు రాముడికి కితాబులు రాముడికి అంత గొప్పవాడు కాబట్టి అష్టోత్తరంతో సహస్రంతో పూజలు రామకోటి పారాయణలు రామకోటి నామలేఖన యజ్ఞాలు మీరేం చేస్తారు రాముడి గురించి చదివి ఇది మీరు స్వీకరించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు పురాభూత్వా మృదుర్దంత అన్నయ్య నువ్వు చాలా మృదువుగా ఉండేవాడివి అన్నయ్య నువ్వు చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడివి సర్వభూత హితేరత అన్ని భూతముల యొక్క హితాన్ని చూసేటటువంటి వాడివి అటువంటి వాడివి నువ్వు ఇవాళ క్రోధమునకు వశుడవుతున్నావు అన్నయ్య చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువిక్షమ ఏతచ్చ నియతం సర్వం త్వైచానుత్తమం యశః ఏమి శ్లోకం అండి అద్భుతం లక్ష్మణుడి నోటి వెంట వచ్చినటువంటి ఈ శ్లోకం అమృత భాండం అన్నమాట నిజంగా చంద్రే లక్ష్మీ చంద్రుడికి చల్లటి వెన్నెల ప్రభా సూర్యే సూర్యుడికి గొప్ప తేజస్సు గతిర్వాయువు వాయువుకి కదలగలిగినటువంటి శక్తి భువిక్షమ భూమికి ఓర్పు ఏతచ్చ నియతం సర్వం ఇవి వాటి వాటికి ఉండే లక్షణాలు త్వైచానుత్తమం యశాహ అన్నయ్య నువ్వు చాలా గొప్ప కీర్తివంతుడివి అన్నది నీకున్న లక్షణం భూమి ఏ కారణానికి ఓర్పు నదలదుగా వాయువు ఏ కారణానికి కదలకుండా ఉండట్లేదుగా భూమి కదిలేటప్పుడు అశుద్ధం మీదకి వెడుతోంది చిచ్చి చిచ్చి ఈ మనుషులు అశుద్ధం ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తున్నారు అని గాలి కదలడం మానేస్తోందా భూమి పాదాలతో తొక్కుతున్నాం వీళ్ళు నన్ను పాదాలతో తొక్కుతున్నారని భూమి కోపం వచ్చి కదిలిపోతోందా వాటికి ఎలా ఆ లక్షణం ఉందో నీకు ఉత్తమమైన కీర్తివంతుడవన్న పేరు నీకు అలా ఉంది కీర్తి అన్నది అసిధారావ్రతం కీర్తి అన్నది ఒకసారి సంపాదించుకుంటే ఉండిపోయేది కాదు ఆఖరి ఊపిరి వరకు సంపాదించుకుంటూనే ఉండాలి మీ ప్రవర్తనతో చాలా కీర్తి సంపాదించిన ఒకే ఒక పెద్ద తప్పు ఎవరైనా చేసేసాడనుకోండి అంతే అపకీర్తి వచ్చేస్తుంది మీరు అనుకుంటున్నారు కానండి ఆయన సంగతి మీకేం తెలుసు అంటాడు అంతే ముందే చెప్తాడు అయిపోయింది ఆయన కీర్తి కాబట్టి అన్నయ్య నువ్వు తొట్టు పడకూడదు నువ్వు తొట్టు పడ్డావో పోయిందంటే నీ కీర్తి తొట్టు పడుతున్నావు అన్నయ్య క్రోధానికి వశుడమైపోతున్నావు వశుడమైపోతే సర్వభూత హితేరత దాంత జితేంద్రియ ఎగిరిపోతాయన్నయ్య మృదుహు ఏవి ఆ మాటలు నిన్ను స్తోత్రం చేస్తూ నీకు అటువంటి ఉత్తమమైన యశస్సు ఉంది క్రోధానికి వశుడమైపోయి ఇవన్నీ పోగొట్టుకుంటావా అవు పోగొట్టుకోకూడదన్నాయి ఆ కీర్తిని ఉంచుకోవాలి ఏకస్యనాపరాధేన లోకాన్ హంతుం తమర్హసి సీతమ్మ తల్లిని అపహరించిన వాడు ఎవడో ఒక్కడే అన్నయ్య ఇద్దరు రాక్షసులు యుద్ధం చేయలేదు
ఇక్కడ ఇద్దరు చేశారు నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవడో ఒక్కడే సీతమ్మని అపహరించే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కడిని చంపు నీ గొప్పతనం. నీకున్న శక్తినంతా పెట్టి ఎవడు తప్పు చేశాడో వాణ్ణి శిక్షించు. అంతేకాని ఏకస్యమాపరాధేన, ఒకడు తప్పు చేస్తే లోకాన్నంతుం తమర్హసి, ఈ లోకాన్నంతటినీ చంపేస్తావా అన్నయ్య నువ్వు? అది న్యాయమా? అది ఎందుకు అన్నయ్య? అస్త్రశస్త్ర విద్యలు నీకు ఇచ్చింది గురువుగారు, ఇలా చేయమనా ఇచ్చింది. కాబట్టి ఏకస్యతు విమద్దోయం నద్వయోర్వదతాంబరః, ఇక్కడ ఇద్దరు యుద్ధం చేసినటువంటి ఆనవాళ్లు లేవన్నయ్య, ఒక్కడే చేశాడు. నైకస్యతు కృతే లోకాన్ వినాశయితుమర్హసి యుక్త దండాహి మృదవః ప్రశాంతా వసుదాదిపాః. రాజదండం పట్టుకున్నటువంటి రాజు యుక్తాయుక్త విచక్షణతో తప్పు చేసిన వాణ్ణి మాత్రమే శిక్షించవలసి ఉంటుంది. సదాత్తం సర్వభూతానాం శరణ్య పరమాగతిం కోను దార ప్రణాశంతే సాధు మన్యేత రాఘవ. సర్వభూతముల యందు నీకు అనురక్తి, సర్వభూతములకు నీ యందు అనురక్తి. అటువంటిది ఈ భూతములన్నీ కూడా నీ భార్యను ఎవడో అపహరిస్తే అవి సంతోషిస్తున్నాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు వాటిని ఎంత ప్రేమించావో అవి నిన్నంత ప్రేమించాయి. అవి నిన్నంత ప్రేమించాయి కాబట్టి నీ బాధలో అవి బాధపడుతున్నాయి. బాధపడుతున్నాయి కాబట్టే ఇందాక జంతువులు మనకి మార్గం చూపించాయి. నీకు ఉపకారం చేయనంత మాత్రం చేత బాధపట్టలేదని ఎక్కడుంది శాస్త్రం? అలా ఏం లేదు. నీవు భూతములను ప్రేమిస్తున్నావు కాబట్టి అవి నిన్ను ప్రేమించి తీరుతాయి. కాబట్టి అన్నయ్య ఇప్పుడు వాటిని ఎందుకు చంపేస్తానంటున్నావు? సరిత సాగరాహ శైల దేవగంధర్వ దానవాహ నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేన సాధన. అన్నయ్య ఇక్కడ ఉన్నటువంటి నదులు, నదములు, సముద్రములు, పర్వతములు, దేవతలు, గంధర్వులు వీళ్ళందరికీ కూడా నీవే శరణ్యం. వీళ్ళందరూ కూడా నిన్నే శరణు వేడుతారు. ఎవరైనా ఉపద్రవం కల్పిస్తే రక్షించమని నిన్నడుగుతారు. అటువంటిది నువ్వే వాటిని చెమకితే వాళ్ళు ఎవరిని అడుగుతారన్నాయ? వాల్మీకి మహర్షి యొక్క ఈ శ్లోకాన్ని తీసుకునే లోకంలో ఒక కథ చెప్తుంటారు. వెనకటికి రామచంద్రమూర్తి ఏదో తవ్వుతూ గుణపం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ గుణపం ఓ కప్ప మీద పడితే కప్ప ఏమనలేదు. అనకపోతే రాముడు చూసి, అయ్యయ్యో నేను మరి గుణపం వేస్తున్నప్పుడు రామా నా మీద వేస్తున్నావు ఎందుకు అనలేదని అడిగట. నన్ను ఎవరైనా చెనకితే రామా అని నీకు చెప్పేవాడిని, నువ్వే చెనకితే నేను ఎవరికి చెప్పుకోనందిట కప్ప. అలా ఇవన్నీ నిన్ను శరణాగతి చేస్తాయి. అలాంటి నువ్వే వాటిని చంపేస్తే ఎవరికి చెప్పుకుంటాయన్నయ్య? లోకాలకి, లోకాలన్నింటిని నువ్వు లయం చేస్తావా? ఏన రాజన్ హృతా సీతా తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయి పరమర్షివి. అన్నయ్య ఇద్దరం కలిసి ధనస్సును పట్టుకుని సీతమ్మని వెతుకుదాం, అంతేకాని నువ్వు ఇలా ఆగ్రహించకూడదన్నయ్య. అంటే శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్యసి చేన్నరేంద్ర తత సముత్పాదయ హేమపుంఖై మహేంద్ర వజ్ర ప్రతిభై శరౌఘై. ఒకవేళ మనం ధర్మం పట్టుకుని ఓర్పుతో వెతికి 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 ఎంత వెతికినా సీతమ్మ కనపడకపోతే మనం చెయ్యవలసిన ప్రయత్నం మనమంతా చేసిన తర్వాత కూడా ఎవ్వరూ మనకి సహకరించకపోతే అప్పుడు నువ్వు బంగారు ములుకులు పిడిలు కలిగినటువంటి బాణాలని ప్రయోగితూ కానివి. తప్ప అసలు ప్రయత్నమే లేకుండా వాళ్ళందరి మీద నేరం ఆరోపించి మనం చంపుతామంటే ఎలాగన్నాయా? కాబట్టి అటువంటి పని చేయకూడదు. మహతా తపసారామ మహతా చాసికర్మణ రాజ్ఞా దశరథే నాసి లబ్ధోమృత మివామరై. దేవతలు అమృతాన్ని పొందినట్టు యజ్ఞయాగాది క్రతువులు చేసి అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి చేసి దశరథ మహారాజు గారు నిన్ను పుత్రుడిగా పొందాడు. ఇది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రకృతశ్చల్ప అల్పసత్వశ్చ ఇతరక్క సహిష్యతి. అన్నయ్య ఇన్ని చదువుకున్నావు, వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, ఇంత పరాక్రమవంతుడివి, ఇంత తేజోవంతుడివి, ఇంతటి వీర్యవంతుడివి, నువ్వే కష్టాన్ని ఓర్చుకోలేక లోకాన్ని లయం చేసేస్తానంటే ఇంకా లోకంలో ఉన్నవాళ్ళు కష్టమన్నది వస్తే ప్రాకృతమైనటువంటి మానవులు వాళ్ళు ఏం తట్టుకుంటారన్నయ్యా? ఆ రోజున వాళ్ళ భార్య కనబడకపోతే రాముడు లోకాన్ని లయం చేశాడు, నేను మాత్రం కోపం వస్తే ఏం చేయకూడదని అడగరా? కాబట్టి అన్నయ్య కష్టాన్ని తట్టుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ కష్టానికి విచలితుడి అయిపోతే ఎలాగన్నయ్య? దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసాయది దక్షతే ఆర్తాహ ప్రజా నరవ్యాఘ్ర త్వను అస్యంతి నివృతి ఆశ్వసి నరశ్రేష్ట ప్రాణినక్కస్య నాపద. అసలు ఈ లోకంలో ఆపద వచ్చిన వాళ్ళందరూ కూడా కనపడిన దాన్నల్లా దహించేయడం మొదలు పెడితే
నువ్వొక్కటి ఆలోచించు, లోకంలో ఆపదామది రాని వాళ్ళు ఉన్నారా? మహాత్ములైన వాళ్ళు ఎంతటి మహాత్ముడికి ఆపద వచ్చింది. లోకస్వభావ ఏ వైష ఈయాతిర్ నహుషాత్మజ గత శక్రేణ సాలోక్యం అనయస్తం తమస్పృశత్. నహుషుని యొక్క కుమారుడైన యయాతి ఎంతో పుణ్యం చేసి 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 దేవలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు స్వాగతం చెప్పాడు. ఎంత పుణ్యం చేశానో తెలుసా నేను? ఇంత పుణ్యం చేశాను కాబట్టి అమరలోకానికి వచ్చాను. వీళ్ళు నా అంత పుణ్యం చేశారా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూపించి, నిన్ను నువ్వు పొగుడుకున్న మహాపాపాత్ముడివి కాబట్టి ఇక్కడ ఉండకూడదు, కిందకెళ్ళిపో అని తోసేశాడు ఇంద్రుడు. అంత కష్టపడి పుణ్యం చేసుకున్న మహాత్ముడైనటువంటి యయాతి వెంటనే ఆపదని పొందలేదా అన్నయ్య? మహర్షిన్యో వశిష్ఠస్తు య పితుర్న పురోహిత ఆత్మాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షికి ఒకే రోజు నూరుగురు పిల్లలు పుట్టారు. ఆ నూరుగురు పిల్లల్ని విశ్వామిత్రుడు తన యొక్క శాపవాక్కుతో ఒక్కసారి చంపేశాడు. నూరుగురు కొడుకులు ఒక్కరోజు చచ్చిపోయారు అన్నయ్య. వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని లయం చేశారా? యాచేయం జగతాం మాతా దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమి దృశ్యతే సత్య సంశ్రమ. ఈ భూమి కష్టపడలేదా అన్నయ్య? ఎంత కష్టపడుతోంది ఈ భూమి, మన పాద తాడనములను సహించట్లేదు. అయినా ఎప్పుడైనా ఈ భూమి కోపం వచ్చి నేను కదులుతానని కసినీసం కదులుతోంది అన్నయ్య. భూమి కదిలితే ఎంత ప్రమాదం వస్తుంది? యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతో మహాబలౌ. ఈ లోకమంతా ఎవరి ఎందు ప్రతిష్ఠితమైందో, కాలము ఎవరి వల్ల నడుస్తోందో, ఈ లోకములన్నీ ఎవరి వల్ల పుట్టి ఎవరి వల్ల పెరిగి ఎవరి వల్ల లయమవుతున్నాయో, అటువంటి సూర్యచంద్రులు ఇద్దరు రాహువు కేతువు అనబడేటటువంటి గ్రహముల చేత పర్వకాలముల ఎందు గ్రసింపబడుతున్నారు. అంత మాత్రానికి వాళ్ళు కోపగించుకుని లోకాల్ని లయం చేస్తున్నారా అన్నయ్య? ఆపద వచ్చిన వాళ్ళందరూ ఇలా విచలితులైపోతే తద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శిన సుమహత్స్యపి కృచ్ఛ్రేషు రామ నిర్విణ్ణ దర్శనాహ. లోపల కదిలిపోకుండా నిలబడగలిగినటువంటి జ్ఞానమున్నటువంటి రామచంద్ర బాగా ఆలోచించు. శోకము కలిగితే ఇలా కదిలిపోతారా? శోకము కలిగితే నిలదొక్కునే ప్రయత్నం చేసి ధర్మ మార్గంలో ఇంకా నడవలసి ఉంటుందా? కాబట్టి నువ్వు బాగా ఆలోచించు. ఆపద వస్తే కదిలిపోకూడదు కదా అన్నయ్య. ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ చేసి లోకాల్ని లయం చేస్తావా? నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. అంత కష్టపడి ద్రౌపది ఐదుగురికి భార్య అయి ఐదుగురికి సంతానాన్ని కంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. ఇప్పుడు ద్రౌపది యొక్క బిడ్డలలో ధర్మరాజు గారికి కలిగినటువంటి వాడు పట్టాభిషేకం చేయబడతాడు. ఒకే రాత్రి శిబిరంలో పడుకున్నటువంటి ద్రౌపది యొక్క ఐదుగురు పాండవుల బిడ్డల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. చంపేస్తే ముందు తెలుసున్నవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ పాండవుల్ని దూరంగా తీసుకెళ్ళాడు. ఈ మాట కురుక్షేత్రంలో యుద్ధరంగంలో అంపశయ్య మీద పడిపోయి ఉన్నటువంటి భీష్మాచార్యుల వారికి చెప్పారు. తాతగారు, రాత్రి పాండవుల యొక్క పిల్లలందరూ సంహరింపబడ్డారు, ద్రౌపదీ సంతానం అంతా నశించిపోయింది, అశ్వత్థామ చంపేశాడన్నారు. భీష్ముడు ఏమన్నాడో తెలుసా అండి? అన్నన్నా అలాగా అనలేదు. ఆయన అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడుగా చచ్చిపోయాడుగా, ధర్మరాజేగా గెలిచినవాడు కాబట్టి ధర్మరాజు చేతిలోనేగా ఉంది రాచరికం. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, అర్జునుడో దేవేంద్రుడి యొక్క కొడుకు, శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువుల్ని సంహరించగలిగినటువంటి గాంధీవం అది, టంకారం చేస్తే చాలు బలహీనమైన గుండున్న వాళ్ళందరూ చచ్చిపోతారు, అటువంటి టంకారము చేయగలిగినటువంటి గాంధీవము ధనస్సు, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఎప్పుడూ గదాదండాన్ని పట్టుకుని కోపంతో తిరిగేటటువంటి భీమసేనుడు అర్జునుడికి పక్కనుంటట, ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. ఇంతమంది తండ్రులై ఉండగా, ఇంతమంది గొప్పవాళ్ళుండగా పిల్లలందరూ ఒక్క రాత్రి చచ్చిపోవడం అంటే, ఇటువంటి ఆపద రావడం అంటే, ఇంతమంది ఉన్న చోటే ఆపద వచ్చిందంటే, ఆపద అన్నది ఈశ్వరుడి చేత ఎలా ఇవ్వబడుతుందో ఆశ్చర్యం కదా అన్నాడు. తట్టుకున్నాదా లేదా ద్రౌపది? ఐదుగురు కొడుకులు పోతే భీముడు కోప్పడ్డాడేమో కానీ చంపేస్తానని ఆ
ద్రౌపది మాత్రం ధర్మాన్ని వీడలేదు మహాతల్లి నిజంగా మహాభారతంలో ఆ స్థితిలో ఆవిడ కాబట్టి ఆ మాట చెప్పగలిగింది ఆ కొడుకులు పోయి నేను ఏడుస్తున్నట్టే ఎక్కడ ఏడుస్తుందో ద్రోణుడి యొక్క భార్య ఆ అశ్వత్థామ కోసం కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకెళ్లి అప్పజెప్పేయండియా గురువు ఒకటి గురుపుత్రుడు ఒకటి కాదు తప్పు తీసుకెళ్లి ఇచ్చి చేయండి అన్నాడు కాబట్టి మహాత్ములైన వాళ్ళకి ఆపదలు రాలేదా అన్నయ్య కనుక అంటే ఇది భీష్ముడు చెప్పినటువంటి ఘట్టం పై ఘట్టాల వరకు మీరు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు కాబట్టి విచలితులు కాకుండా నిలదొక్కుకున్న వాడెవడో వాడు కదా అన్నయ్య మహాత్ముడు నీకు తెలియదని కాదు బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తం ప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం నీకు తెలియదు అని నేను చెప్పట్లేదు అన్నయ్య కేవలం నీ జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రాన్ని బూది కప్పింది శోకం దాన్ని తొలగించడానికి ఒక్క నాలుగు మాటలు చెప్పానంటే దేవతలు కూడా నీకు చెప్పడానికి సాహసిస్తారా అన్నయ్య నీకు తెలియంది ఉంటుందా దివ్యంచ మానుషంచత్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావీక్ష్య యతస్వద్విషతాం మధే నీకు దేవతలకి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉంది వాళ్ళకి తెలుసున్న అస్త్రశస్త్రాలన్నీ నీకు తెలుసు ఈ లోకంలో మనుష్యులకి ఎన్ని అస్త్రశస్త్రాలు తెలుసో అన్నీ నీకు తెలుసు కాబట్టి అన్నయ్య వాడెవడో వెతికి పట్టుకుని చంపడం పెద్ద కష్టమా కాబట్టి మనం అలా చేస్తే బాగుంటుందన్నయ్య అన్నాడు వినే లక్షణం ఉన్నవాడు రాముడు వినని లక్షణం ఉన్నవాడు రావణుడు మారీచుడు అంత చెప్పాడు రావణుడు విన్నాడా తమ్ముడు నీ తప్పు వల్లరా ఇంత ఇబ్బంది వచ్చిందని ఏ రాముడు అన్నాడో ఆ లక్ష్మణుడు చెప్తే రాముడు అన్నాడు పూర్వజోప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ హా తమ్ముడా నువ్వు చాలా మంచి మాటలు చెప్పావురా నిజమే ఆ ఒక్కడి మీద నేను కసి తీర్చుకోవాలి కానీ లోకాన్ని లయం చేయడం ఏమిటి చూసావా నన్ను శోకం కదిపిందని పద మన ఇద్దరం కలిపి వెతుకుదాం అన్నాడు ఇది రాముని యొక్క గొప్పతనం నేను మీతో మనవి చేసింది ఇదే మాట విన్నవాడు గొప్పవాడు తప్ప మాట చెప్పినవాడు గొప్పవాడు కాడు మాట చెప్పినవాడి గొప్పతనం విన్నవాడి వల్ల నిలబడుతుంది ఏమయ్యా నేను చెప్తున్నాను నా పెద్దరికం ఏమైపోతుంది లోపలికెళ్ళు అన్నాడు అనుకోండి నీ పెద్దరికం అంత కలిసింది ఊరుకోయా పక్కకెళ్ళి అన్నాడు అనుకోండి ఏమైంది వీడి పెద్దరికం పెద్ద చెప్పొచ్చావులు ఏమయ్యా నువ్వు విడితే ఏదో పని అవుతుందన్నావు నీ గడ్డి పెరక్ కింద తీసేసాడంటారు ఆయన గౌరవం కూడా పోయిందా లేదా ఆయన గౌరవం ఎప్పుడు నిలబడుతుంది అంటే ఆయన గౌరవాన్ని నిలబెట్టేవాడు ఉంటేను కదండి క్రోధాన్ని అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో క్రోధంతో మీరు పనులు చేసే కొద్దీ పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపశాంతి కలుగుతుంది అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు అందుకే అంటే చెప్పినంత తేలిక కాదనుకోండి కానీ సాధన చెయ్యగా చెయ్యగా మీరు ఆ క్రోధాన్ని పరిశీలన చేసి క్రోధమునకు విరుగుడు ఏమిటో తెలుసా అండి లోకంలో మౌనమే అదొక్కటే విరుగుడు అదుపు తప్పిన కోపం మీకు వస్తే మీరు ఉత్తర క్షణంలో మౌనంలోకి వెళ్ళిపోవాలి మీరు ఒక 30 నిమిషాలు ఒక గంట సేపు తీవ్రమైన శోకము కలిగిన తీవ్రమైనటువంటి క్రోధము కలిగిన మౌనంలోకి వెళ్ళాలి ఎందుకో తెలుసా తీవ్రమైన శోకం క్రోధాన్ని పుట్టిస్తుంది అవి రెండు అక్క చెల్లెళ్ళు అందుకని తీవ్రమైన శోకం కలిగిన తీవ్రమైన క్రోధం కలిగిన మౌనంగా ఉంటే కొంతసేపు ఉపశమిస్తుంది అది మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఇవ్వాలి మీరు పాలు పొంగగానే మీరు గ్యాస్ స్టవ్ ఇలా కట్టేశారనుకోండి వెంటనే కిందకి వెళ్ళిపోతాయండి వెంటనే కిందకి వెళ్ళవు ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్ కొంచెం అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా కిందకి దిగి త్వరక కట్టి అలా మళ్ళీ తమ స్థాయిలోకి తాము నిలబడతాయి మీరు ఇలా ఏదో తలుపు వేసుకుని ఇలా లోపలికి వెళ్ళి కోలం తగ్గిపోయిందని బయటకు వచ్చారంటే మళ్ళీ కూడా వస్తుంది మీరు ఒక్క గంట సేపు నన్ను విడిచిపెట్టేయండి నేను మౌనంలో ఉంటాను మీరు నన్ను దయచేసి ఎవరూ పలకరించకండి అని చెప్పేసి మీరు తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయి మీ మనసుని ప్రయత్నపూర్వకంగా శ్రీరామాయణాది కావ్యముల వైపు క్రోధము ఎంత ప్రమాదహేతువు రామచంద్రమూర్తి ఎలా నిగ్రహించుకున్నారు అన్నదాన్ని మహాత్ములైనటువంటి వారు జీవితాల్లో ఎంత కష్టాలు పడ్డారు మనం పడిన కష్టం ఎంత మనకు వచ్చిన శోకం ఎంత అని మీరు బాగా ఆలోచన చేస్తే అది పాలు కిందకి దిగినట్టు దిగుతుంది దిగిన తరువాత మీరు బయటకు వచ్చారనుకోండి మీరు కీర్తిని పోగొట్టుకోకుండా మీ పెద్దరిక నిలబడేటట్టు మీరు మాట్లాడగలుగుతారు యుక్తాయుక్త విచక్షణ మళ్ళీ నిలబడుతుంది క్రోధము ఆవహించి ఉండగా మీరున్నారనుకోండి మీకు మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదమే చాలా దూరం వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
జీవితాంతం లగచవలసి ఉంటుంది. కొంతమంది చూడండి అప్పటికి క్రోధంతో చాలా పెద్ద తప్పులు చేస్తారు, చేసి జీవితాంతం ఏ ఖైదులోనో కూర్చుంటారు వీళ్ళు, ఏమి ప్రయోజనం? కాబట్టి క్రోధం అనేటటువంటి దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు, పాలు దిగినట్టు దింపే ప్రయత్నమే మనిషి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాముణ్ణి చూసి రామాయణంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఘట్టానికి నేను వ్యక్తిగతంగా చాలా పెద్ద పీట వేస్తాను, ఎందుకంటే మనిషి తప్పకుండా చాలా జాగ్రత్త పడవలసినటువంటి శత్రువు అంటూ ఉంటే క్రోధం ఒకటే. మీరు చూడండి, క్రోధం అన్నది ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తుందో తెలుసా అండి? కామాన్ని ఆశ్రయిస్తుంది. కోరిక పక్కన క్రోధం ఉంటుంది, సాధారణ సిద్ధాంతం అంతే. కామం లేకుండా క్రోధం ఉంటుంది తెలుసా? మనకి కామంతో క్రోధం ఉంటుంది, అంటే ఏదో కోరిక, కోరిక తీరలేదని కూడా క్రోధం వస్తుంది. కామం లేకుండా క్రోధం ఉంటుంది, అదో గమ్మత్తు, ఏ కోరిక ఉండదు కానీ కోపం మాత్రం ఉంటుంది. అది ఇంకా కోటలో ఉన్న క్రోధం లాంటిది తెలుసా అండి? దుర్వాసో మహర్షి క్రోధం అంతే. ఆయన మహర్షి, మహానుభావుడు, ఆయనకి ఏమీ కోరికలు ఉండవు, ఆయన ఎవరిని ఏమీ కోరుకోడు, కానీ ఇలా అని శాపవాక్య చెడిపోతుంటాడు. క్రోధాన్ని మాత్రం నిగ్రహించలేడు. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడండి కామక్రోధాల నుంచి బయటికి రావడానికి. కాబట్టి రామాయణంలో నేను చెప్పినంత తేలికండి, మీరు విడిచిపెట్టేయండి అని చెప్పేయడం చాలా తేలిక. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విడిచిపెట్టేయండి అని చెప్పడానికి మీరు పట్టుకోలేదు దాన్ని, అది మిమ్మల్ని పట్టుకుంది. మీరు ఈ తేడా పట్టుకోవాలి. ఎప్పుడు క్రోధం మిమ్మల్ని పట్టుకుంటోందా అవకాశం చూసి మీరు క్రోధాన్ని పట్టుకున్నారా? మీరు క్రోధాన్ని పట్టుకోలేదు, క్రోధం మిమ్మల్ని పట్టుకుంది. కామన్ నన్ను పట్టుకుందా, నేను కామాన్ని పట్టుకున్నానా? కామన్ నన్ను పట్టుకుంది. ఇప్పుడు కామన్ నన్ను పట్టుకుంది కాబట్టి కామన్ నన్ను వదలాలి, క్రోధం నన్ను పట్టుకుంది కాబట్టి క్రోధం నన్ను వదలాలి. క్రోధం నన్ను వదలాలంటే అది వదిలేసేయడానికి కావలసిన స్థితిని మీరు కల్పించాలి. ఓ జలగ పట్టుకుందండి, నేను చెరువులో దిగి స్నానం చేద్దామని దిగాను, టక్కన పట్టుకుంది. జలగ పట్టుకున్న తర్వాత మీరు జలగని పట్టుకుని లాగారనుకోండి, అది ఓడదు, సాగుతుంది. జలగ సాగినట్టు సాగుతున్నాడు రా అంటారు. మీరు ఎంత లాగితే అంత సాగి మీ నెత్తుర్ని ఇంకా బాగా గబగబగబ తాగుతుంది. కాబట్టి జలగ ఓడదు. జలగ పట్టుకున్నవాడు ఏం చేయవలసి ఉంటుందంటే పెద్ద కేకలేసి అల్లరి చేసి జలగని లాగితే జలగ ఓడదు. గబగబా పరిగెత్తుకు వెళ్ళి ఏం చేస్తారంటే కాస్త ముగ్గట్టుకొచ్చి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ వేస్తారు. ముగ్గు తగలగానే, ముగ్గంటే మీకు తెలుసు కదా, అది కూడా మర్చిపోతే ఇంకా నేను చాలా కష్టం, వీధుల్లో వేస్తాము ఇంటి ముందు. ఆ ముగ్గు కానీ తగిలితే దాని నోటి దగ్గర అది వదిలేస్తుంది. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం. ఉడు ఉందనుకోండి, మీరు నడువుకో తాడు కట్టి దాని మూతికి కాస్త మధుర పదార్థం రాస్తారు, రాస్తే అది నాక్కుంటూ ఏం చేస్తుందంటే ఆ ముందు మధుర పదార్థం ఉందనుకుని ఎక్కేస్తుంది నిలువుగా ఉన్న గోడలాగా. దాన్ని ఏం చేస్తారంటే ఇంత ఎత్తి ఎక్కింది, ఇంకా అంతకన్నా ఎత్తి ఎక్కక్కర్లేదు అనుకున్నప్పుడు నడువుకున్న తాడిని ఇలా అంటారు, అనగానే అది అంతే ఇంకా అటుపోయి ఉండిపోతుంది అలాగా. ఇక మళ్ళీ అది కనాలంటే కదలాలంటే మళ్ళీ మధుర పదార్థం రాయాలి దాని నోటి, రాస్తే తప్పది కదలదు అంతే. దాని తాడట్టుకుని పైకి ఎక్కేస్తారు. ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం, ఈశ్వరుడి విభూతి. ఇప్పుడు జలగ మిమ్మల్ని పట్టుకుంటే వదిల్చుకోవడానికి జలగని మీరు వదిల్చుకుంటారా? జలగకి ఇష్టం లేని పదార్థాన్ని చల్లి జలగ వదిలేసేటట్టు చేస్తారా? జలగకి ఇష్టం లేనిది మీరు చల్లాలి చేస్తే జలగ వదిలేస్తుంది. పావుని మీరు పిలిచారా, పావు మీ ఇంట్లోకి వచ్చిందా? పగయగలిగలేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు మహాభారతంలో. పగున్నవాడు ఎలా ఉంటుందంటే పగగలిగిన వాడు ఉంటే పావున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పావున్న చోట చోళ్ళు చల్లాలి, చల్లితే మంత్రించిన చోళ్ళు చల్లితే పావు రాదు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంది కాబట్టి ఇప్పుడు క్రోధం వదలాలంటే క్రోధం ఉండడానికి వీలు లేని పరిస్థితి మీరు కల్పించాలి. అది కల్పించడం హఠాత్తుగా క్రోధం వస్తుంది కానీ హఠాత్తుగా మీరు కల్పించలేరు. కాబట్టి మీరు దానికి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వాలంటే మీరు మౌనంలోకి వెళ్ళాలి. ఇది శ్రీరామాయణంలోంచి మనుష్యుడు మనుష్యుడుగా బ్రతకడానికి చేసినటువంటి గొప్ప ఉపదేశం. ఈ ఘట్టాన్ని ఆధారం చేసుకునే మనిషి తన జీవితాన్ని మలుచుకోవలసి ఉంటుంది, అప్పుడే లోకం రామరాజ్యం అవుతుంది. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలం మనుష్యత్వం ఉంటుంది అనడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. చాలా సంతోషించాడు రామచంద్రమూర్తి, తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తరువాత వాళ్ళు అటుగా వెడుతుంటే తత పర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శపతితం భూమౌ చతజార్ధ్రం జటాయుజం,
తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహి భక్షితానత్ర సంశయః గృధ్రరూపం జిదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షీం అస్తే సీతాం యథాసుఖం అస్తే సీతాం యథాసుఖం. ఎదురుగుంట జటాయువు కనపడింది, నిత్తుటితో ఉంది, నోట్లోంచి నిత్తురు నురుగు వస్తున్నాయి. దూరం నుంచి చూశాడు రాముడు. ఆయన హృదయమునకు స్వస్థత ఇంకా పూర్తిగా కలగలేదు. ఆయన ఎక్కడ నిత్తురు కనపడ్డా అది సీతమ్మ నిత్తురే అన్న భావనలో ఉన్నాడంటే, నేను మీతో మనవి చేశానుగా అలా ఉండొచ్చా అండి. నరుడి కథ ఎక్కడ అతి ప్రీతి ఉందో అక్కడ ప్రమాదాన్నే శంకిస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, ఈ జటాయు రాక్షసుడు పక్షి రూపంలో మనకి చెట్టు మీద కనపడ్డాడు. ఇప్పటి వరకు అసలు జటాయువుకి అప్పచెప్పాను కదా, ఏడని ఆయన అడగలేదు. అంటే ఆయన శోకంలో మరిచిపోయాడు జటాయు గురించి. ఇప్పుడు కనపడగానే ఏమనుకున్నాడంటే, నెత్తురు చూసి ఈ రాక్షస రూపంలో ఉన్న పక్షి ఏ మన మిత్రుళ్ళ ఇన్నాళ్ళు మనతో ఉంది, మనిద్దరం బయటికి వెళ్ళగానే మీ ఇద్దరూ వెళ్ళాక రక్షిస్తానని అందుకే చెప్పింది అరణ్యకాండలం. కాబట్టి ఇప్పుడు మనిద్దరం వెళ్ళగానే ఇది సీతని తినేసింది, అందుకే నెత్తురు ఒళ్ళంతా ఉంది. చూడు ఇక్కడికి వచ్చి పడుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చునిది. రథం ఎక్కడిది మరి, కవచం ఎక్కడిది? లేవు. ఎందుకు లేవు? మళ్ళీ వెంటనే పైకి రేగింది క్రోధం. కాబట్టి ఇప్పుడు దీన్ని చంపేస్తున్నానన్నాడు అని ఒక బాణాన్ని ధనస్సులో సంధించి గబగబగబగబా జటాయువు వైపుకి గురిపెట్టి విడిచిపెట్టబోతున్నాడు. వెంటనే ఆ జటాయు అంది, సీతాం ఆదాయ వైదీహీం ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం తమర్హసి. మాటాడలేక మాటాడలేక గొంతు పెగల్చుకుని ఆ జటాయు అంది, ఒక రాక్షసుడు సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెడుతూ ఆమెని రక్షించే ప్రయత్నం చేస్తే రామా నన్ను చంపేశాడు, ఇక నువ్వు నన్ను మళ్ళీ చంపవద్దు. వెంటనే ఆ ధనస్సు వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జటాయువు మీద పడ్డాడు. అప్పుడు చూశాడు రెండు రెక్కలు తెగిపోయి ఉన్నాయి, కాళ్ళు తెగిపోయి ఉన్నాయి. నా కోసం, నా భార్య కోసం యుద్ధం చేసి నీ ప్రాణాలని పణంగా పెట్టావు. అందరికీ ఇష్టమైంది ఏమిటంటే ప్రాణమే. ఆ ప్రాణమే పణంగా పెట్టేశావు నా కోసం, సీత కోసం. అటువంటి నిన్ను ఇంత మాట అన్నానని కౌగిలించుకుని, నువ్వు నా తండ్రి మిత్రుడవు, నాకు తండ్రితో సమానం అని కౌగిలించుకుని దాని మీద పడి ఏడిచి అన్నాడు, లక్ష్మణ ఇప్పటి వరకు సీత కనపడలేదని శోకించాను, ఇప్పుడు నాకు సీత కనపడలేదన్న శోకం కన్నా ఈ జటాయువు మరణిస్తున్నాడని శోకిస్తున్నాను. ఈ శోకంతో పోలిస్తే ఆ శోకం గొప్పది కాదన్నాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్క శోకం ఇంకొక పెద్ద శోకంతో పోలిస్తే మందేదిలే మందే ఉందిలేరా అంటాడు. మీరు చూడండి, రెండిళ్లలో దొంగతనం జరిగింది అనుకోండి, ఒక ఆయన ఇంట్లో బట్టలు కొట్టేసి ఒక ఆయన ఇంట్లో బట్టలు వెండి బంగారం డబ్బు అన్నీ ఎత్తుకుపోయారనుకోండి, మందే ఉంది లేదు, మనం అదృష్టవంతులం పర్వాలేదు, మహా అయితే ఏముంది, నాలుగు చీరలు పడిపోయాడు ఏం పర్వాలేదు, పాపం పక్కింట్లో చూడంటాడు. అదే వీడింట్లో ఒకటే ఎత్తుకుపోయారనుకోండి ఏడుస్తాడు. శోకాన్ని శోకంతో పోల్చి శోకమునందు సంతోషాన్ని పొందుతుంటారు. మానవ నిజం అండి ఇది. ఎంత గొప్పగా చూపిస్తుందండి రామాయణం నిజంగాను. రాముని యొక్క కృతజ్ఞతాభావం కూడా అటువంటిది. కాబట్టి ఇప్పుడు అంటాడు, రాజ్యాధ్వంసో వనే వాస సీతా నష్ట పితో మృత ఇదృశీయమ్మమా లక్ష్మీ నిర్దహేదపి పావకం. లక్ష్మణ చూసావా, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇటువంటి సంఘటనలు మనం చిన్న కష్టం వస్తే విచలితులం అయిపోయి, అందులో ఈ రోజుల్లో సమాజంలో ఈ జాడ్యం ఎక్కువైపోయింది. పేపర్లలో చదివితే విచిత్రంగా ఉంటుంది, అమ్మ దెబ్బలాడిందని ఆత్మహత్య చేసుకున్న కూతురు, టెన్త్ క్లాస్ పోయిందని ఏట్లో దూకేసిన కొడుకు, ఏదో మాస్టర్ దెబ్బలాడారని ఉరిపోసుకున్నటువంటి విద్యార్థి, మార్కులు తక్కువ వచ్చాయని నిద్రమాత్రలు మింగేసినటువంటి ఓ పిల్లాడు, లేకపోతే పిల్లలు పుట్టలేదని భార్యాభర్త కలిసి ఆత్మహత్య, ఏమిటి నా బుర్ర? అంటే మనసులకు స్వస్థత లేదు. వాళ్ళకి వాళ్ళకొచ్చిందే కష్టం అన్న భావన తప్ప ఇంతకన్నా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏపాటి అన్న భావన లేదు. ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకేమిచ్చాడో నీకు గుర్తుంటుంది. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు నీకు లేదని ఏడుస్తున్నావు. అన్నీ ఉండి ఏడుస్తుంటాడు ఒక్కొక్కడు, రెండు కళ్ళు లేనివాడు ఎంత ఏడవాలి? నేను సామర్లకోట ట్రైన్ ఎక్కడానికి వెడుతుంటే ప్రతిరోజు నాతో పాటు అంధులైనటువంటి విద్యార్థులు, ఆ మూగి చివుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కుతూ ఉండేవారు.
వాళ్ళు పాపం నేను ఏదో ఇవాళ జగ్గంపేట బస్ ఎక్కితే రేపు రాజమండ్రి బస్ ఎక్కేవాడిని, వాళ్ళు పాపం సామర్లకోట వెళ్ళడానికి ఎక్కేవాళ్ళు. నేను సామర్లకోట టికెట్ ఇవ్వండి అనేవాడిని, వాళ్ళు సామర్లకోట టికెట్ ఇవ్వండి అనాలి. ఎలా అంటారు? ఒకవేళ సామర్లకోట అన్నాడు అనుకోండి, వాళ్ళకి వినపడదు. అవి అక్క చెల్లెళ్ళు, మూగి చివుడు కూడా వాళ్ళకి. ఆ పిల్లలు అనేవారు అనేవారు అంటే రైలు వస్తుందే అక్కడికి ఓ టికెట్, కాకినాడ కన్నా సామర్లకోట మెయిన్ లైన్లో ఉంది, సామర్లకోట అనేవాడు. ఈ పెదవుల కదలికని బట్టి వాళ్ళు అనేవారు. అది రాజమండ్రిలో కూడా రైళ్లు ఆగుతాయిగా, పెంకితనానికి రాజమండ్రిలో కూడా రైళ్లు ఆగుతాయి కాబట్టి రాజమండ్రికి టికెట్ కొట్టానన్నాడు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? పాపం ఏముంది మాట్లాడడానికి? నాకు వాళ్ళు సంజ్ఞలు చేసుకుని మాట్లాడుతుంటే ఈ లోకంలో ఈ పక్షుల కలకూజితాలు, ఈ ధ్వనులు, ఈ పురాణాలు, ఈ ఉపన్యాసాలు, సంగీతం, సాహిత్యం, మృదుమధురమైనటువంటి ధ్వనులు, కడుపున పుట్టినటువంటి పిల్లవాడు నాన్నగారండి అని పిలిస్తే అనుభవించగలిగిన మధురిమ, భార్య ఏమండి అని ప్రియమార పిలిచినప్పుడు కలిగేటటువంటి ఆనందం, ఇన్నిటికీ దూరం అయ్యాడు. ఈశ్వరా, నేను ఏమి చేసుకున్నానో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం దూరం చేయకుండా నాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు, నాకు వినపడుతుంది, నేను మాట్లాడగలను, కాబట్టి నేను బతికున్నాళ్ళు నువ్వు నాకు ఇచ్చిన మాట నీ కథ చెప్పుకోవడానికి పనికొస్తే చాలు తండ్రి, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇది మీకున్నదాన్ని మీరు గుర్తిస్తే మీరెంత ఐశ్వర్యవంతులో మీకు అర్థమవుతుంది. మీకు ఉన్నది వదిలేసి మీకు లేనిదానికి ఏడిచి చస్తానంటే ఎవడేం చేస్తాడు? ఆపద అన్నది ఎంత దారుణంగా ఉంటుందో మీరు గ్రహించాలి. రాముడు పొందిన ఆపద కన్నా మనం పొందామా? ఏమంటున్నాడో చూడండి, రాజ్యాధ్వంసో. రాత్రి యవరాజ్య పట్టాభిషేకం అన్నారు, పొద్దున్న అరణ్యవాసం అన్నారు. వనీ వాస పోని ఊళ్ళో కూడా ఉండనివ్వలేదు, అడవికి వెళ్ళిపోమన్నారు. సీతా నష్ట పోని ఇన్ని కష్టాలు ఓర్చుకున్నారు, పక్కన భార్య ఉందని. సీత ఏమైపోయిందో తెలియదు. పితో మృత, తండ్రి గారు చచ్చిపోయారు. అయ్యో నాన్న నీకు ఇంత కష్టమా అని అక్కును చేర్చుకోవలసిన తండ్రి వెళ్ళిపోయాడు. ఈదృశి అమ్మ మా లక్ష్మి, నా దరిద్రం ఇలా ఉంది లక్ష్మణ, నన్ను నమ్ముకుని నన్ను కాపాడదామనుకున్నందుకు ఈ పక్షి కూడా చచ్చిపోతుంది. నిర్దహేదపి పావకం, ఒకవేళ అగ్నిహోత్రం అన్నింటినీ కాలుస్తుంది, నా దరిద్రాన్ని అగ్నిహోత్రం దగ్గర పెడితే నా దరిద్రం అగ్నిహోత్రాన్ని కాల్చేస్తుంది అన్నాడు. లక్ష్మణుడు పొందిన, రాముడు పొందిన కష్టం కన్నా కష్టమండి మనం పడే కష్టాలు. ఏమిటి నీకు ఆ రైల్వే రిజర్వేషన్ ఆర్ఏసీ వచ్చిందని ఇంకా ఆపద, గోరు తీసుకుంటుంటే ఇలా కొంచెం లోపలికి తెగిందని అబ్బో గోరు తెగిపోయింది, అబ్బో గోరు తెగిపోయింది, అబ్బో ఏమిటి అది ఆపద? ఏమిటి ఆపద? అయిందానికి కాందానికి ఏడుస్తానంటే ఏదో సాకు దొరుకుతుంది. సంతోషించాలని నువ్వు అనుకుని ఆలోచించగలిగితే నీకు ఎన్నున్నాయో నీకు తెలుస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి ఈ మాట అని హృతాసారక్షసేంద్రేణ రావణేన విహాయస మాయాం ఆస్థాయ విపులాం వాత దుర్దిన సంకులాం జటాయు అంటున్నాడు. మాయా ప్రభావంతో ఆకాశమంతా మబ్బులు కమ్మేటట్టుగా చేసి ఆకాశ మార్గంలో అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తీసుకుని వెళ్ళడానికి పూర్వం అతను వెడుతున్నటువంటి రథాన్ని నాకున్న బలంతో రామా నిగ్రహించాను, ఆ రథాన్ని పడగొట్టాను, సారథిని చంపాను, పక్కన చామరాలు వేస్తున్న వాళ్ళని చంపాను, ఆ పైన ఉన్నటువంటి గొడుగు పడగొట్టాను, ఇతని ధనస్సు పడగొట్టాను, అమ్ముల పొదులు పడగొట్టాను, కానీ అతను యువకుడు, బలవంతుడు, ఆయుధములున్నవాడు, నేను వృద్ధుడనైపోయిన పక్షిని, వెళ్ళి నిన్ను తీసుకొచ్చే సమయం లేదు, నా చేతనైనంత పోరాటం చేశాను, కానీ నా రెక్కలు నరికేశాడు, నా కాళ్ళు నరికేశాడు, ఇక్కడ పడిపోయి నీకు ఈ వార్త చెప్పి ప్రాణం విడిచిపెడదామని కంఠంలో ప్రాణం పెట్టుకుని ఉన్నాను అంటూ ఉండగా మాంసముతో కూడినటువంటి నెత్తురు నురుగు కక్కెట్ కక్కి పక్కకి ఒరిగిపోతుంటే రాముడు ఆ పక్షి తలని చేత్తో పట్టుకుని, నా తండ్రి లాంటి వాడివి, నాకింత మహోపకారం చేశావు, నువ్వు వెళ్ళిపోతే నాకెవరు చెప్తారు, కాబట్టి నాకు చెప్పు చెప్పు, ఎవరు పట్టుకెళ్ళారు, అతనికి నేను చేసిన అపరాధం ఏమిటి, ఆ రావణుడు నా మీద ఎందుకు క్రోధం వహించాడు, ఎటు తీసుకెళ్ళాడు, ఎలా తీసుకెళ్ళాడు, ఎందుకు తీసుకెళ్ళాడు, ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు. ప్రాణోత్క్రమణం అయిపోతోంది, చెప్పాలని తాపత్రయం ఉంది. కాబట్టి ఆఖరన అన్నాడు జ్యోతిష శాస్త్రం రామాయణం, మహానుభావుడంత ప్రాణం పోతూ కూడా, యానయాతో ముహూర్తేన సీతాం ఆదాయ రావణ విప్రనష్టం ధనం క్షిప్రం తత్సామి ప్రతిపద్యతే విందోనామ ముహూర్తోయం సచ కాకుత్స
నాభుధత్ నాయన విందము అనబడేటటువంటి ముహూర్తంలో అపహరించాడు రావణుడు నీ యొక్క పత్ని అయిన సీతమ్మని. పత్ని ధనం అర్థం, ఆమె వలననే సంతానం కలుగుతుంది. కాబట్టి నీ భార్యని ఆయన ఆ ముహూర్తంలో అపహరించాడు కనుక నీ భార్య నీకు దక్కుతుంది. ఆ ముహూర్తంలో ఎవడు అపహరించాడో వాడు తన ప్రాణములను కోల్పోతాడు. కాబట్టి రావణ సంహారం జరుగుతుంది, నీకు నీ ప్రియ భార్య దక్కుతుంది. కాబట్టి నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య చ ఇచ్చుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతకేశ్వరః. అన్ని ప్రాణులకు అత్యంత విలువైనదేదో ఆ ప్రాణములను ఆకర్ణ అతి కష్టం మీద వాక్కుగా మార్చి విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, కుబేరుడి తమ్ముడు, రావణ నామధేయుడు నీ భార్యని అపహరించాడు అన్న వాక్యాన్ని పూర్తి చేసి నోటి వెంట చటుక్కన మాంసముతో కూడిన నెత్తుటిని కక్కి రామచంద్రమూర్తి చేతులలోంచి ఒరిగి తల వాల్చి కనుగుడ్లు పైకొచ్చి శరీరం ఉన్న మిగిలిపోయిన కాళ్ళు శరీరావయవాల్ని బాగా వెంబగా చేసి ఆ బాధ తట్టుకోలేక ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు జటాయు. రాముడు అన్నాడు, చాలా దుఃఖించారు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ పక్షిని చూసి. తండ్రి పోయినంత ఏడ్చాడు. ఏడ్చి సౌమిత్రే హర కాష్ఠాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజం దిదక్షామి మత్కృతే నిధనం గతం. నా కోసం మరణించినటువంటి ఈ జటాయు ఉందే, దీనికి అంత్యేష్టి సంస్కారం చేస్తాను. కాబట్టి కర్రలు పట్టుకొచ్చి చితి పేర్చి కర్రని కర్రతో రాపాడించు. పుట్టినటువంటి అగ్నిహోత్రంతో ఈ పక్షిని మనం అంత్యేష్టి సంస్కారం చేద్దాం. నాథం పతకలోకస్య చితమారూప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. రౌద్రరూపంతో ఉన్నటువంటి రాక్షసుని చేత వధింపబడినటువంటి ఆ పక్షి రూపాన్ని పొంది ఉన్న ఆ జటాయు యొక్క శరీరాన్ని నుంచి ప్రాణము వినిర్ముక్తమైన తరువాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి అగ్ని సంస్కారాన్ని రామచంద్రమూర్తి తండ్రికి చేసినట్టు చేశారు. ఆయన మహానుభావుడు ఆ అంత్యేష్టి సంస్కారంలో పఠించేటటువంటి మంత్రములను కూడా సమయంలో పఠించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ పని చేయడం? రాముడు పక్షి కదా, వదిలి వెళ్ళిపోవచ్చు కదా. అంత్యేష్టి సంస్కారము అనేటటువంటిది సనాతన ధర్మంలో అంతర్భాగం. ఒక అపురూపమైనటువంటి సృష్టి, ఈశ్వరుడి చేత చేయబడిన ప్రాణి మనుష్యుడు. నేను ఇప్పుడు దాని గురించి ఉపన్యాసం చెప్పడం కుదరదు కానండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వర సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి. ఇంత పెద్ద శరీరము దేని మీద నిలబడుతుందంటే పాదముల మీద నిలబడుతుంది. పాదములు భూమి మీద ఉంటాయి. పాకే ప్రాణులు అపకారం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి దేని చేత అపకారం చేస్తాయంటే భయం చేత అపకారం చేస్తాయి. పాకే ప్రాణులు ఎప్పుడూ కూడా అపకారం దేనికి చేస్తాయంటే భయానికి. అంటే వీడు మన ఏమైనా చేస్తాయనుకుని చేస్తాయి తప్ప మన్ని చూస్తే ముందవి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అనుకోకుండా మనము అవి దగ్గరైపోయాం అనుకోండి, అది అనుకోలేదు, మనము అనుకోలేదు, మనం అటు వెళ్ళాం అది వచ్చేసింది. ఇప్పుడు అది తప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు అది తప్పుకోవడానికి చూస్తుంది. తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి మనని రక్షించడం కోసం ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప నిర్మాణ ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? పాదం అంతా నేల మీద వాలకుండా పాదానికి మధ్యలో చిన్న జాగా అట్టే పెట్టాడు ఆయన, ఖాళీ స్థలాన్ని. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కాల మధ్యలోంచి వెళ్ళిపోయిందంటారు. మీరు ఎప్పుడైనా అనుభవం చూశారో లేదో కానీ ఇలా నిలబడి ఉంటే ఏదైనా ప్రాణి పారిపోవాలనుకుంటే అతను మనని గమనించట్లేదు, కానీ దగ్గరగా ఉన్నాడు అనుకుంటే కాళ్ళ కిందకి దూరుతుంది ఆ కన్నంలోకి. ఆ కన్నంలో దూరగానే ఇతనికి చల్లగా తగులుతుంది. తగలని అయిపోయిన కాళ్ళు ఎత్తి రెండు గంతులు వేసేటప్పుడు కదా అలా వెళ్ళిపోతుంది. వీడు దాని మీద ఏమైనా పడితే కరుస్తుంది, తప్పలేకపోతే వెళ్ళిపోతుంది. నేను ఎన్నో సందర్భాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను అలాంటి చోట్ల ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈశ్వర నిర్మాణం అంత అపురూపం అండి. అంత అపురూపంగా నిర్మింపబడినటువంటి ఈ శరీరాన్ని సమంత్రకంగా అగ్నిహోత్రంలో వ్రీల్ చేయాలి, అంత్యేష్టి సంస్కారం జరగాలి. అది కొన్ని వేల సంవత్సరములు బతికి పక్షులకు రాజైనటువంటి వాడు ఆ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో పెరిగి ఆ ప్రాంతంలో తన కార్యం మీద మరణించిన వాడు పితృసమానుడు. ఆ శరీరం అలా పడిపోయి
తనంత తాను భూమిలో కలవకూడదు అంత్యేష్టి సంస్కారం చేయాలి కాబట్టి చితి మీద పెట్టి కాల్చాడు రాముడు అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ యాగమంత మహాఫలితం మనిషి ప్రాథమికమైన ధర్మాలలో ఒకటి ప్రేతాన్ని సంస్కరించాలి ప్రేతాన్ని సంస్కరించకుండా ఉండకూడదు అందుకే ఈ ధర్మం రామాయణంలో చెప్పడానికి రాముడు జటాయువుని సంస్కరిస్తాడు రావణుణ్ణి సంస్కరిస్తాడు సంస్కరించడం అంటే అంత్యేష్టి సంస్కారం చేస్తాడు అలాగే వాలికి అంత్యేష్టి సంస్కారం చేయిస్తాడు ఆయన ఎప్పుడూ అంత్యేష్టి సంస్కారం చెయ్యకుండా వదలడు అలాగే మీరు చూడండి కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అంతమంది వీరులు మరణించారు పేరు 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 చెప్పించి ఉభయ వంశాల వాళ్ళని ఇటు పాండవులు అటు కౌరవులు అటు ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు ఇటు ధర్మరాజు గారిని కూర్చోబెట్టారు చనిపోయిన ఒక్కొక్క వీరుడి పేరు చెప్పేవారు నీకు చెందినవాడా నీకు చెందినవాడా ఎవరో అక్కడికి చెందినవాడనేవారు నువ్వులు నీళ్లు విడిచిపెడుతూ ఉండేవాడు ఇటు ధర్మరాజు గారు కానీ అటు ధృతరాష్ట్రుడు కానీ ఇద్దరూ నా వాడు కాదన్నవాడు ఎవరో తెలుసా అండి ఒక్క కర్ణుడే ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి పుత్రుడు అని పాండవులకు తెలియదు ధృతరాష్ట్రుడు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు ధర్మరాజు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు ఇద్దరూ నువ్వులు నీళ్లు వదలమన్నారు అప్పుడు బయటపడింది కుంతి నా పుత్రుడేనయ్యా ఆఖరికి ప్రాణం కూడా పోయింది నేను ఇల్లు అడిగినందుకు నువ్వులు నీళ్లు కూడా దక్కవా నా కొడుక్కి నా కొడుకే వదలండి అంది అయ్యంత పని చేశావమ్మా నా అన్నని నాతో చంపించేశావు ఒక ఆడదాని నోట రహస్యం దాటితే ఇంత ప్రమాదం వచ్చింది కాబట్టి నువ్వు గింజ నానినంతసేపు ఆడదాని నోట రహస్యం దాగకుండా కాక అన్నాడు ధర్మరాజు గారు ఆఖరికి ఏ కొడుకుల కోసం ఇంత శ్రమించిందో ఆ కొడుకు చేతే శాపం పొందింది అప్పుడంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా ఘనసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ వృత్తి అత్యదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది ఏమిటి వెర్రిలు వ్యామోహాలు వాడి కోసం ఇంత తాపత్రయపడితే వాడు శపించాడు నన్నని కాబట్టి అంత్యేష్టి సంస్కారం కృష్ణుడు చేయించాడు ప్రేత సంస్కారం రామచంద్రమూర్తి చేయించారు ధర్మాత్ముడైన రాముడు ఇది చెయ్యకపోతే లోకంలో మనం చెయ్యవలసిన ధర్మం ప్రకాశించదు కనుక మనకి ధర్మాన్ని నేర్పాడు రామచంద్రమూర్తి కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు చిట్ట చివర యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చయాగతి అసరావర్తినాం యాచ యాచ భూమి ప్రదాయినాం మయాత్వం సమజ్ఞాతో గచ్చలోకాన్ గచ్చలోకానుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ నా చేత సంస్కరింపబడినటువంటి ఓ జటాయువ నీవు ఎటువంటి లోకాలకు వెడతావో తెలుసా ఎప్పుడూ యజ్ఞములు చేసే అలవాటు ఉన్నవారు ఏ లోకమును పొందుతారో గార్హ్యపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అనబడేటటువంటి త్రేతాగ్నులను మూడు అగ్నులను ఎప్పుడు నిరంతరము సేవించే వాళ్ళు ఏ లోకములు పొందుతారో ఆ లోకాన్ని అలాగే భూమిని గొప్పగా పంట భూమిని దానం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి లోకమును పొందుతారో అటువంటి లోకాన్ని లోకంలో సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో అటువంటి లోకాల్ని గచ్చలోకాన్ అనుత్తమాన్ అటువంటి లోకములను నా ఆజ్ఞ చేత నువ్వు పొందుతున్నావు అని జటాయువుకి ఉత్తమ లోకములను రాముడు కటాక్షించాడు వెంటనే మనకు అనుమానం వస్తుంది నరుడు కదా ఇవ్వగలడా నరుడు సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవా గురూన్ శుశ్రూషయాం ధనుషా ఇది శత్రువాన్ నిరంతరము సత్యధర్మములు పట్టుకున్నటువంటి మహాత్ముడైన వాడెవడున్నాడో ఆ పురుషుడే పురుషోత్తముడు వాడు తన మాట చేత ఎవరికి ఏదైనా కృప చేయగలడు మీకు నేను బాగా ఈ విషయంలో నమ్మకం కలగాలంటే ఒక ఉదాహరణ చెప్తా ఇప్పటికీ నాకు ఆయన మిత్రుడు మా గోపాలకృష్ణ గారికి బాగా తెలుసు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆయన అస్తమానం కంచిలో వాళ్ళ పెద్దనాన్నగారికి ఒకనొకప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది వస్తే వాళ్ళ తమ్ముడు గారు పరిగెత్తుకుంటూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు కంచికి దూరంగా ఓ పల్లెటూళ్ళలో విడిది చేసి ఉన్నారు అక్కడికి వెడితే ఆయన ఇలా చూశారు సాధారణంగా జగద్గురువుల దగ్గర అయితే నాలుగు నమస్కారాలు చేయాలి ఎందుకంటే వాళ్ళు తురియావస్థని దాటి ఉంటారు కాబట్టి ఒకసారి సాష్టాంగం చేసి మూడు మార్లు మళ్ళీ నమస్కారం చెయ్యాలి నాలుగు సార్లు చేస్తాం సన్యాసికి చేస్తే అందున పీఠాధిపతులు జగద్గురువులకి కాబట్టి ఆయన నాలుగు మాటలు నమస్కారం చేస్తుంటే
ఆయన పక్కన అంతేవాసిని పిలిచి అన్నారు వాడిని ఆపకుండా అలా చేస్తుండవని అన్నారు. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు, నడుము నొప్పెట్టదండి. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు, పరమాచార్య ఆగమం లేదు, అది సంప్రదాయం కాదు, అలా చేయించరు. అది వేరొకరికి ఎందుంది ఆ సంప్రదాయం, అలా నమస్కారం చేయించడం తప్ప ఇందులో చేయించరు. కానీ ఆయన చేయమన్నారు, ఆయన అలా చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఈ పక్కటి ముఖలు డొక్కలు నడుము నిప్పెట్టిపోతున్నాయి, వాడిని ఆపద్దను చేస్తుండమని అన్నారు. అలా చేస్తూనే ఉన్నారు, కాసేపు ఆగన్నారు, వాడిని ఇలా రమ్మని అన్నారు. ఆయన ఈయనతో మాట్లాడలేదు, ఈయన ఆయనతో మాట్లాడలేదు. ఆయన వచ్చారు, నమస్కారం చేయమన్నారు, వాడిని చేస్తుండమని ఆపకుండా అన్నారు. వచ్చిందా మీ అన్నయ్య కడుపు నిప్పి నీ బాధతో తీసేసాను, నాకు నమస్కారం చేయించడం, పో ఇంటికి అన్నారు. ఈయన ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అన్నయ్య గారికి కడుపు నిప్పి ఎందుకు తగ్గిపోయిందో డాక్టర్లకు తెలియలేదు, ఇంటికి పంపించేశారు. యథార్థంగా జరిగింది ఒక కుటుంబంలో, మీరు నమ్ముతారా? ఆ కుటుంబంలో వాళ్ళ పినతండ్రి గారు అబ్బాయి నాకు అత్యంత సన్నిహితుడు, నా దగ్గరికి అస్తమానం వస్తుంటారు ఆయన. మహాత్ములు చేయగలరు, సత్యధర్మములను అనుష్ఠించిన మహాత్ములు చేయగలరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీస్వామి వారు పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో ఇప్పుడున్నంత గొప్పగా పీఠం అప్పుడు ఉండేది కాదు, వర్ణనలను బట్టి. వీధిలో అంటే ఆ తుంగానదిని దాటి అవతల వైపు ఉన్నటువంటి జగద్గురువుల యొక్క ఆశ్రమానికి యువతల ప్రాంగణంలో ఒక గదిలో కొంతమంది ఆడవాళ్ళు దిగారు. ఒక తల్లి ఓ పిల్లవాడితో దిగింది, భర్త వద్దు వద్దు అంటుంటే ఆ కొడుకుని తీసుకొచ్చింది ఆవిడ. జగద్గురువులు సాయంకాలం అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఆవిడ వెళదాం అనుకుంటోంది, ఈ పిల్లాడు కళ్ళు తేలేశాడు. ఈ మిగిలిన వాళ్ళు అన్నారు అక్కడ ఆరాధన అవుతుంటుంది, మేము వెళ్ళి ఎవరైనా ఉంటే పంపిస్తాం, వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెడతారని, అప్పుడు పెద్ద జనం ఉండేవారు కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. ఈవిడ పిల్లాడిని చూసింది, ఇవిడ కొయ్యబారిపోయాడు, నల్లగా అయిపోయి వాడి శరీరం వదిలిపెట్టేశాడు. ఈవిడ ఇంటికి వెడితే భర్త చంపేస్తాడు, వద్దన్నాను తీసుకెళ్ళావు, ఏం జరిగింది, ఎందుకు పోయాడు. ఆవిడకి ఏం చెయ్యాలో తెలియక బయటికి వస్తే చూస్తే కటిక చీకటి, తుంగానదిని దాటాలి, అంటే వారధి ఉంది కానీ చీకట్లో దాటి వెళ్ళాలి. ఇప్పటికే అక్కడ పాము బమ్మేసి జాగ్రత్త, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని బోర్డులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భయపడిపోయి ఆ పిల్లాన్ని అక్కడ పెట్టుకుని తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతి ఫోటో కనపడింది ఆవిడకి. ఆవిడ ఆయన వంక చూసి, ఆ ఫోటో వంక చూసి ఆవిడ ఫోటో అనుకోలేదు, జగద్గురువు లేదు. స్వామి నా కొడుకు చనిపోయాడు, చంద్రమౌళీశ్వరారాధన చూడ్డానికి వచ్చాను, మీరు జగద్గురువులు, ఈశ్వరుడితో సమానమైన వారు, నాకు పుత్రభిక్ష పెట్టండి అని ఏడిచింది. ఆవిడ ఏడిచి చూసేటప్పటికీ పిల్లాడు నవ్వుతూ లేచి అమ్మ కొంగట్టుకున్నాడు. ఆవిడ పిల్లాడిని చంకనేసుకుని పరుగు పరుగున తుంగానదిని దాటి చంద్రమౌళీశ్వరారాధన జరుగుతున్నటువంటి గురునిలయంలోకి పరిగెత్తింది ఆవిడ. అప్పుడే చంద్రమౌళీశ్వరారాధన పూర్తయిపోయి చంద్రశేఖర భారతి స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ పరుగు పరుగున వెళ్ళింది దగ్గరికి. ఆయన వెళ్ళిపోతూ ఆగకుండా ఇలా చూసి, ఏమి నీ కొడుకు కావాలన్నావు, ఇచ్చాము, సంతోషమా అంటూ వెళ్ళిపోయారు లోపలికి. ఎలా తెలిసింది? సత్యధర్మములను అనుష్ఠించగలిగినటువంటి మహాపురుషులకి తెలుస్తుంది. చంద్రశేఖర భారతి సమాధిలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏదైనా వర్తమానం పంపిస్తే ఆయన బయటికి వచ్చి కూర్చుని ఉండేవారు. పరమాచార్యుల వారు కులాసాగా ఉన్నారా అని ఆ వర్తమానం అందుకుని చదివి ఆయన ఏదో వేద సమ్మేళనం జరిపిస్తున్నారంటే చాలా సంతోషం అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు. ఆ సమయానికి ఆయన బయటకు వచ్చేవారు. మహాత్ములు మాట్లాడుకుంటారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. సత్యధర్మములను ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి కరతలామలకములు, కానీ అవన్నీ పట్టు కూర్చోరు, అదే పనిగా అవన్నీ ప్రదర్శిస్తూ కూర్చోరు. అది అవసరము అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు అనుగ్రహిస్తే ఏదైనా చేసేస్తారు, ప్రాణ భిక్ష కూడా పెట్టేస్తారంతే. ఎన్ని జరిగాయో శృంగగిరి పీఠంలో ఇలాంటివి, ఎత్తుకుపోయిన యంత్రాలు ఎక్కడున్నాయో చెప్పేశారు పీఠాధిపతులు, ఎన్ని జరిగాయో. ఏమండి, కాబట్టి మహాత్ములు మహాత్ములే, నమ్మకపోతే మన కర్మ అంతే, మన అపనమ్మకం. కానీ సత్యధర్మములు పట్టుకోగలిగిన వాడికి ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది. కాబట్టి గచ్చలోకాన్ అనుత్తమాన్, నువ్వు ఆ లోకములకు వెళ్ళు అని జటాయుని పంపగలిగాడు రామచంద్రమూర్తి. ఎందుకు అంటే అటువంటి సత్యధర్మములను అనుష్ఠించాడు కాబట్టి. అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అత్యద్భుతమైన జటాయు సంస్కారము ఆయన మోక్షాన్ని పొందడం. వాళ్ళిద్దరూ స్నానం చేసి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రికి ఎలా చేస్తారో అలా కందమూలాలు తెప్పించి పిండములు చేసి అక్కడ పెట్టి దర్భల మీద పిండ ప్రదానం చేశారు. యామ్య సూక్తంతో తద్దినం పెట్టారు, నీళ్లల్లో దిగి జలతర్పణ ఇచ్చి ఉదకశాంతి చేసి ఆయన ఉత్తమ లోకాలు పొందాడు అని అప్పుడు రామలక్ష్మణులు మళ్ళీ సీతమ్మని అన్వేషించడం ప్రారంభం చేశారు. కాబట్టి రామచంద్రమూర్తి ఒక మహాద్భుతమైనటువంటి
ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఈ ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 పునః ప్రారంభం చేద్దాం. ఒక్కసారి మనం 11 మాటలు రామనామం చెప్పుకుందాం. నోరుండడం ఎంత గొప్పో ఇప్పుడే కదా చెప్పుకున్నాం. కాబట్టి ప్రణవమును ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామ. ఒక విషయాన్ని మనం అదనంగా చెప్పవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం సంప్రదాయంలో ఏమిటంటే 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని ఒక రోజు మొత్తం మీద, ఒక సూర్యోదయం నుంచి మరినాటి సూర్యోదయం లోపల 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ శ్లోకం ఒక రోజులో 2 మాటలు చెప్పాలి ప్రతి మనిషి అని. ఇవాళ అందున వైశాఖ శుక్ల పంచమి, మళ్ళీ 1 ఏడాది తర్వాత వస్తుంది. మహానుభావుడు శంకరుల యొక్క పుట్టినరోజు అంటే అదొక పెద్ద పండగే నాకు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఇవాళ ఒక్క 2 మాటలు చెప్దాం. చాలా గొప్ప తిథి కనుక సదాశివ సమారంభాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం, శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. సదాశివ సమారంభాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం, శంకరాచార్య అస్మదాచార్య పర్యంతాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమభీతం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.